స్తుతి హల్లెలూయా స్తోత్రం స్తుతి హల్లెలూయా చిక్ హల్ చిక్ హల్ స్తుతి హల్లెలూయా హల్ స్తుతి హల్లెలూయా చిక్ Hello, check. Stuti, hallelujah. Stuti, hallelujah, check. Hello. Stuti, hallelujah, check. Check, hello, hello. Stuti hallelujah chick praise alone chick hall hall chick Stuti hallelujah chick hallo 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 chick hallo hallo chick Hello. Hello. Check. Hello. ప్రార్థన చేసే దినం యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం.
స్తోత్రం 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 మహాగొప్ప పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి కృప కలిగిన దేవ దయగలిగిన క్రీస్తు ప్రభువాని పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము స్వామి. గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినము వరకు నీ సజీవమైనటువంటి రెక్కల నీడలో తండ్రి మీరు మమ్మలను కాచి కాపాడిన విధానమును బట్టి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము స్వామి. ప్రార్థించి ప్రారంభిస్తున్నటువంటి ఆరాధన కూడికకు మీరే అధ్యక్షతను వహించి క్రమముగా మర్యాదగా జరిగించండి. పాడుచున్న పాటల ద్వారా, చంటిపెట్ల యొక్క కంఠస్థ స్తుతి వాక్యముల ద్వారా మీరు చేసిన మేలులు ఉపకారములు సాక్ష్యమిస్తూ ఉంటుండగా మీ నామానికి మహిమ కలిగి చేయండి. స్తుతి ఆరాధనలు వాక్య పఠనములు వాక్య ధ్యానములు మీ స్వరాన్ని మాకు వినిపింపచేయండి. మార్గ మధ్యలో ఉన్నవారిని, గృహాల యుద్ధ ఉన్నవారిని సకాలానికి సన్నిధికి నడిపించండి. నీ సన్నిధికి చేరి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఆరాధిస్తున్న బిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పచెబుతూ ఉన్నాము స్వామి. అయా, బలహీనులైనటువంటి వారిని బలపరిచి, రోగులైనటువంటి వారిని స్వస్థపరిచి, నెమ్మది సమాధానము లేని వీళ్లకు నెమ్మది సమాధానాన్ని మీరు అనుగ్రహించండి. గ్రామాన్ని, గ్రామ ప్రజలను, గ్రామములో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము స్వామి. ఈ దినం యొక్క ఆరాధనంతట్లో కూడా మీరే మీ సన్నిధి మీ సహాయాన్ని మీరు మాకు అనుగ్రహించండి. అయా, సార్వత్రికమైన నీ పరిశుద్ధ సంఘాన్ని మీరు దర్శించండి తండ్రి. నిన్ను ఆరాధిస్తున్న ప్రతి పట్టణాలలో గ్రామాలలో తండ్రి మీ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునట్లుగా కార్యములను జరిగించండి. స్తుతి మహిమ ఘనత ప్రభావములు మీరు ఆరోపించుకోవాలని యేసయ్య పరిశుద్ధ శ్రేష్ఠ ఘననామములు ప్రార్థన స్తుతించి ప్రతిమాలు వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. సమీపంలో ఒక కీర్తన పాడి ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. స్తుతి నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేడాది దూడలనా వేలాది పొట్టేలనా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు
నేనేమి చెల్లింతును. ఏడాది దూడలన వేలాది పొట్టేలన ఏడాది దూడలన వేలాది పొట్టేలన నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిందును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిందును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలన వేలాది పొట్టేలన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గడములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల
ಅಂತ್ಯಕಾಲ ಅಭಿಷೇಕ ಸಕಲ ಜನರ ಮೇಲೆ ಸುಗ್ಗಿಕಾಲ ಸಮಯವಿದು ಬಿಸು ಅಂತ್ಯಕಾಲ ಅಭಿಷೇಕ ಸಕಲ ಜನರ ಮೇಲೆ ಸುಗ್ಗಿಕಾಲ ಸಮಯವಿದು ತಂದೆ ನಿನ್ನ ಆತ್ಮಕ್ಕೆ ತುಂಬಿಸು ಅಲ್ಲಯ್ಯ
స్తుతులపైనా నివసించువాడా నా అంతరంగి కూడా యేసయ్యా హల్ నా స్తుతులపైనా నివసించువాడా నా అంతరంగి కూడా యేసయ్యా నీవు నా పాశ్రమై ఉన్నావు కనుక జయమే జయమే ఎల్లా వేళల జయమే నీవు నా పాశ్రమై ఉన్నావు కనుక జయమే జయమే ఎల్లా వేళల జయమే
అందాల తార అరుదెంచే నాకై అంబర వీధిలో అవతార మూర్తి ఏసయ్య కీర్తి అవని చాటుచున్ అందాల తార అరుదెంచే నాకై అంబర యాత్ర దూరమెంతైన హిందుగా తోచెను వింతైన శాంతి వర్షించే నాను విజయ పదమున విశ్వాసుల నేడి దైవ కుమారుని వీక్షించు అరుదెంచే నాకై అంబర వీధిలో
స్తోత్రం. ఎవరైనా ఉన్నారా, ఎచుటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచుటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చుటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చుటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? వేటువేమి లేకుండా, లాభమేమి పొందకుండా, ప్రేమ చూపు వారు లేరు లోకమందున. వేటువేమి లేకుండా, లాభమేమి పొందకుండా, ప్రేమ చూపు వారు లేరు లోకమందున. నేను కోరుకోకుండా నా కోసం తనకు తాను చేసినాడు సిలువ యాగము. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచ్చుటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చుటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? అంతస్తులు లేకుండా, అర్హతలు చూడకుండా, జతను కోరువారు లేరు ఎంత వెతికినా. అంతస్తులు లేకుండా, అర్హతలు చూడకుండా, జతను కారువారు లేరు ఎంత వెతికినా. నీచుడని చూడకుండా నా కోసం మహిమనంత వీడినాడు ఏ విచిత్రము. నీచుడని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు ఏమి చిత్రము? ఎవరైనా ఉన్నారా, ఎచ్చుటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చుటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? స్వార్థమేమి లేకుండా, ఫలితం ఆశించకుండా, మేలు చేయువారు లేరు విశ్వమందున. స్వార్థమేమి లేకుండా, ఫలితం ఆశించకుండా, మేలు చేయువారు లేరు విశ్వమందున. ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంత ఇచ్చినాడు ఏమి తగము? ఏమి దాచుకోకుండా నా కోసం ఉన్నదంత ఇచ్చినాడు ఏమి తగము? ఎవరైనా ఉన్నారా, ఎచ్చుటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చుటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చుటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చుటైనా ఉన్నారా
మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా
స్తుతి హల్లెలూయ. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనం అనుభవించున్నట్లుగా అందరూ దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ ప్రభుని స్తుతిస్తూ ప్రభుని స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభును వేడుకొందాం. హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ. యేసయ్యానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయ హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాగ్నిని పంపు దేవా, పరిశుద్ధాగ్నిని పంపు దేవా, నాను నీ ఆత్మతో నింపు దేవా, నుని ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధాగ్నిని పంపు దేవా, పరిశుద్ధాగ్నిని పంపు దేవా, నుని ఆత్మతో నింపు దేవా,
Solo stotram hallelujah, 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 hallelujah. Priya Devuni Sangama Devuni Atma intavaraku mana madhya santhi aarambha jarigi untundaga Atma sambandhamaina paatala dwara mahima pondinatuvanti Devudu ee dinam yokka aaradhanantatlo Devudu tana sannidhi tana prasannata prabhu manaku anugrahinchunatluga ఓ చంటిబెడ్లి యొక్క కంఠస్థ వాక్యముల ద్వారా ఆయన నామానికి మహిమ కలుగునట్లుగా ఆయన చేసిన మేలులు ఉపకారములు సాక్ష్యమిస్తూ ఉంటుండగా దేవుని నామానికి మహిమ కలుగునట్లుగా స్తుతి ఆరాధనలో వాక్య పఠనములో వాక్య ధ్యానములో ప్రభు స్వరాన్ని మనం వినినట్లు ఈ దినం ఆరాధనంతయు క్రమముగా మర్యాదగా ప్రభు వారు జరిగించునట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ప్రార్థన సమయంలో ఆదాం ప్రార్థన చేశారు, తర్వాత సహోదరి రమీల ప్రార్థన చేసింది. స్తుతి హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, గ్లోరీ గ్లోరీ. అందరూ ప్రార్థనలు ఎక్కువించండి.
స్తోత్రం 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 హల్లెలూయా 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 మహాపరిశుద్ధుడు మహోన్నతుడవైన మా యేసయ్య అనే పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి నాయన. ఇగో నాయన, గడిచిన వారం నుండి వారం వరకు నాయన మమ్మల్ని కాచి కాపాడి నాయన నీ సజీవమైన రెక్కల నిండలో ప్రభా నాయన మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి నాయన. అయిన ప్రభా ఇగో నాయన, గో నాయన పాటల ద్వారా మహిమను పొందుకున్న దేవుడో ప్రభా నీకు నీ నామానికి స్తోత్రాలు స్వామి. ఇగో ప్రభా నీ సన్నిధిలో నాయన ముందు జరగబోయే ఆరాధనలు ప్రభా మీరే నాయన యజమానుడిగా ఉండి ప్రభా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. ఇగో నాయన నీ సన్నిధిలో ప్రభా వచ్చిన ప్రతి ఆత్మను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి ప్రభా వారి ప్రవర్తన ప్రభా వారు చూసుకుని నాయన నీ సన్నిధిలో ప్రభా జీవించలాగిన సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి నాయన. వారి ఏ ఆలోచనను బట్టి ప్రభా నీ సన్నిధికి వచ్చారు నాయన మీరు సమస్తాన్ని ఎరిగిన దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా నాయన. సయా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన ఆయన ప్రతి ఒక్కరిని బలపరిచి నీ సన్నిధి నుండి ప్రభా పంపించాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభా నాయన. ప్రార్థన ఆది నుంచి ప్రభా అంత్యం వరకు నాయన మీరే నాయన రక్షకుడిగా యజమానుడి గుండి నడిపించమని మా ప్రభును రక్షకుడు అయిన యేసయ్య పరిశుద్ధ శ్రేష్ఠ నామములు ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు తండ్రి పాటల ద్వారా మహిమ పొందిన దేవానికే స్తోత్రం ప్రభువా. తండ్రి ఇక ముందు జరిగిపోయే ఆరాధనలో కూడా నాయన నీ సన్నిధి సహాయం తోడించమని అడుగుతున్నాం తండ్రి. చంటి బిడ్డలు లేచి నీ వాక్యాలు చెప్తుండగా ప్రభువా ఆ బిడ్డలకు నోటికి నోరయ్యుండు తండ్రి, ధైర్యపరచమని అడుగుతున్నాం నాయన. బాల్యం నుంచి తండ్రి నీ యొక్క నీతి మార్గంలో నడుచుకునేందుకు నీ సహాయం దయచేయండి తండ్రి. తండ్రి లేచిందాయన నీ సేవకుడు నీ వాక్యాన్ని తండ్రి మాకు ఉపదేశిస్తుండగా ప్రభువా నీ యొక్క కృపదార తండ్రి వేసా ఆ మాటలు నేను మేము మా మనసులోనైనా భద్రపరచుకునేందుకు నీ సహాయం దయచేయండి అయినా తండ్రి. వేస్తే పరిశుద్ధుడా తండ్రి పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో మిమ్మల్ని ఆరాధించేందుకు నీ సహాయం దయచేయండి అయినా. సైతాన్ తండ్రి వేస్తే మిమ్మల్ని ఆటంకపరుస్తున్న ప్రతి ఒక్క తండ్రి తండ్రి ఆటంకపరుస్తున్న ప్రతి ఒక్క ఆటంకాలనైనా నీవే తొలగించమని అడుగుతున్నాం తండ్రి. వేస్తా తండ్రి పూర్ణ మనసు మిమ్మల్ని ఆరాధించేందుకు సహాయం దయచేయమని అడుగుతూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభు రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ శ్రేష్ఠ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మస్త ప్రజగలే హోనే ಜಯಘೋಷ ಮಾಡಿ ಮಾಡಿರಿ, ಯೆಹೋವನೇ ಸಂತೋಷದಿಂದ ಸೇವಿ ಕೀರ್ತನೆಗಳು ನೂರನೇ ಎರಡನೇ ವಚನ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಯೆಹೋವನೇ ಮಹಿಮೆಯು ಸದಾಕಾಲ ಇರಲಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಯೆಹೋವನೇ ಕೃತಜ್ಞತ ಸ್ತುತಿ ಮಾಡಿರಿ. ಆತನು ಒಳ್ಳೆಯವನು. ಹಲ್ಲೆಲೂಯಾ. ಯೆಹೋವನೇ ನೀನು ನನ್ನನ್ನು ಪರೀಕ್ಷಿಸಿ ತಿಳಿದುಕೊಂಡು ತಿಳಿದುಕೊಂಡಿದ್ದೆ ನಾನು ಕೂತುಕೊಳ್ಳುವುದು ಹೇಳುವುದು ನಿನಗೆ ಗೊತ್ತದೆ. ದೂರದಿಂದಲೇ ನನ್ನ ಆಲೋಚನೆಗಳನ್ನು ಬಲವನಾಗಿರುತ್ತೆ. ನಾನು ನಡೆಯುವುದನ್ನು ಮಲಗುವುದನ್ನು ಶೋಧಿಸಿ ಗ್ರಹಿಸಿಕೊಳ್ಳುತ್ತೇನೆ. ನನ್ನ ನಡತೆಯೆಲ್ಲ ನಿನಗೆ ಗೋಚರವಾಗಿದೆ. ನನ್ನ ನಾಲಿಗೆಯ ಮಾತುಗಳಲ್ಲಿ ನೀನು ಅರಿಯದೇ ಇರುವಂಥದ್ದು ಒಂದೂ ಇಲ್ಲ. ಸುತ್ತಲೂ
ರಾಜನ ಸಂಕಲ್ಪಗಳು ಯಹೋವನ ಕೈಯಲ್ಲಿ ನೀರನ್ನು ಕಲೆಗೊಳ್ಳಂತಿವೆ. ತನಗೆ ಬೇಕಾದ ಕಡೆಗೆ ತಿರುಗಿಸಿ ತನ್ನ ನರನರ ಸೇವಿಸುವಂತೆ ದಿಷ್ಟಿಗೆ ನೆಟ್ಟಿಗೆ ಯಹೋನ ಹೃದಯಗಳನ್ನು ಪರೀಕ್ಷಿಸುವನು. ಯಾಜ್ಞೆಗಿಂತಲೂ ನೀತಿ ನ್ಯಾಯಗಳು ಯಹೋನಿಗೆ ಇಷ್ಟ. ಗರ್ವದ ದೃಷ್ಟಿ ಕೊಬ್ಬಿದ ಹೃದಯ ದುಷ್ಟರ ಭಾಗಿಯೂ ಶ್ರಮಶೀಲರಿಗೆ ತಮ್ಮ ಆತ್ಮಗಳಿಂದ ಸಮೃದ್ಧಿ. ಹತ್ರ ಪಡುವವರೆಲ್ಲ ಕೃತಿಯ ಸುಳ್ಳಿನಿಂದ ಸಿಕ್ಕಿದ ಸಂಪತ್ತು. ಜ್ಞಾನತಿಗಳು 21:1-6 ವಚನವರೆಗೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಯಹೋವನ ಕೆಡಕರಿಂದ ನನ್ನನ್ನು ಬಿಡಿಸಿ ಬಲತ್ಕಾರಿಗೆ ತಪ್ಪಿಸಿ ಕಾಪ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಯಹೋನೆ ಸುಳ್ಳು ಬಾಯಿ ವಂಚಿಸುತ್ತಾನೆ. ನಾಳೆಗೆ ಉಳ್ಳವರಿಂದ ನನ್ನನ್ನು ಬಿಡಿಸು. ಹಲ್ಲೆಲೂಯಾ. ಯಹೋವನೆ ದಾವಿದನ ಎತ್ತಕ್ಕೋಸ್ಕರ ಅವನ ಶ್ರಮಗಳನ್ನು ನೆನಪು ಮಾಡಿಕೋ. ಯಾಕೋಬರ ಶೂರನಾದ ಯಹೋನ್ಗಾಗಿ ಒಂದು ಅಸಸ್ಥಾನವನ್ನು ಏರ್ಪಡಿಸುವ ತನಕ ನಾನು ನನ್ನ ಮನೆಯೊಳಗೆ ಪ್ರವೇಶಿಸುವುದಿಲ್ಲ, ಮಂಚವನ್ನು ಹತ್ತುವುದಿಲ್ಲ, ಕಣ್ಣುಗಳನ್ನು ಮುಚ್ಚುವುದಿಲ್ಲ, ರೆಪ್ಪೆಗಳನ್ನು ಕೂಡಿಸುವುದಿಲ್ಲ ಎಂದು ಅವನು ಯಾಕೋಬರ ಶೂರನಾದ ಯಹೋನ್ಗಾಗಿ ಪ್ರಮಾಣದಿಂದ ಅರಿಕೆ ಮಾಡಿಕೊಂಡನಲ್ಲ. ಕೀರ್ತನೆಗಳು 132:1-5 ಅಲ್ಲೇಲುಯಾ. ಯಹೋವನ ಧರ್ಮಶಾಸ್ತ್ರವನ್ನು ಅನುಸರಿಸಿ ಸದಾಚಾರಿಗಳಾಗಿ ನಡೆದುಕೊಳ್ಳುವರು ಧನ್ಯರು. ಆತನ ಕಟ್ಟಳೆಗಳನ್ನು ಕೈಕೊಂಡು ಸಂಪೂರ್ಣ ಮನಸ್ಸಿನಿಂದ ಆತನನ್ನು ಹುಡುಕುವವರು ಭಾಗ್ಯವಂತರು. ಅವರು ಆತನ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆಯುತ್ತಾರೆ, ಅನ್ಯಾಯ ಮಾಡುವುದಿಲ್ಲ. ನಿನ್ನ ನಿಯಮಗಳನ್ನು ಜಾಗರೂಕತೆಯಿಂದ ಕೈಕೊಂಡು ನಡೆಸಬೇಕೆಂದು ನೀನು ಆಜ್ಞಾಪಿಸಿರುತ್ತಿ. ನಿನ್ನ ನಿಬಂಧನೆಗಳನ್ನು ಕೈಕೊಳ್ಳುವುದರಲ್ಲಿ ನಾನು ಸ್ಥಿರ ಮನಸ್ಸುಳ್ಳವನಾಗಿದ್ದರೆ ಒಳ್ಳೆಯದು. ಹೀಗೆ ನಿನ್ನ ಆಜ್ಞೆಗಳನ್ನು ಲಕ್ಷಿಸುವನಾದರೆ ಆಶಾಭಂಗ ಪಡೆಯನು. ನಿನ್ನ ನೀತಿವಿಧಿಗಳನ್ನು ಕಲಿತಾಗಲೇ ಯಥಾರ್ಥ ಹೃದಯದಿಂದ ನಿನ್ನನ್ನು ಕೊಂಡಾಡುತ್ತಾ ಹೋಗುವೆನು. ನಿನ್ನ ನಿಬಂಧನೆಗಳನ್ನು ಅನುಸರಿಸಿದ ನನ್ನನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಕೈಬಿಡಬೇಡ. ಯವನಸ್ಥನು ತನ್ನ ನಡತೆಯನ್ನು ಹೇಗೆ ಶುದ್ಧಪಡಿಸುವುದು ಯಾವುದರಿಂದ? ನಿನ್ನ ವಾಕ್ಯವನ್ನು ಗಮನಿಸಿ ನಡೆಯುವುದರಿಂದಲೇ. ನಾನು ಪೂರ್ಣ ಮನಸ್ಸಿನಿಂದ ನಿನ್ನನ್ನು ಹುಡುಕುತ್ತೇನೆ. ನಿನ್ನ ಆಜ್ಞೆಗಳಿಗೆ ತಪ್ಪಿ ಹೋಗದಂತೆ ನನ್ನನ್ನು ಕಾಯಿ. ನನಗೆ ವಿರೋಧವಾಗಿ ಪಾಪ ಮಾಡದಂತೆ ನಿನ್ನ ನುಡಿಗಳನ್ನು ನನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಂಡಿದ್ದೇನೆ. ಸ್ತುತಿಪಾತ್ರನಾದ ಯಹೋವನೇ, ನಿನ್ನ ನಿಬಂಧನೆಗಳನ್ನು ನನಗೆ ಕಲಿಸು. ನನ್ನ ತುಟಿಗಳು ನಿನ್ನ ವಿಧಿವಚನವೆಲ್ಲವನ್ನು ವರ್ಣಿಸುತ್ತವೆ. ಸರ್ವಸಂಪತ್ತಿನಲ್ಲಿ ಹೇಗೋ ಹಾಗೆಯೇ ನಿನ್ನ ಕಟ್ಟಳೆಯ ಮಾರ್ಗದಲ್ಲಿ ಆನಂದಿಸುತ್ತೇನೆ. ನಿನ್ನ ನಿಯಮಗಳನ್ನು ಧ್ಯಾನಿಸುತ್ತೇನೆ. ನಿನ್ನ ದಾರಿಯನ್ನು ಲಕ್ಷ್ಯಕರಿಸಿಕೊಳ್ಳುವೆನು. ನಿನ್ನ ನಿಬಂಧನೆಗಳನ್ನು ಉಲ್ಲಾಸ ಪಡುವೆನು. ನಿನ್ನ ವಾಕ್ಯವನ್ನು ಮರೆಯುವುದಿಲ್ಲ. ನಿನ್ನ ಸೇವಕನಾದ ನನ್ನ ಮೇಲೆ ದಯವಿಡು. ಆಗ ಜೀವದಿಂದ ಇದ್ದದ್ದು ನಿನ್ನ ವಾಕ್ಯವನ್ನೇ ಕೈಕೊಳ್ಳುವೆನು. ನನ್ನ ಕಣ್ಣು ತೆರೆ. ಆಗ ನಿನ್ನ ಧರ್ಮಶಾಸ್ತ್ರದ ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳನ್ನು ಕಂಡುಕೊಳ್ಳುವೆನು. ಕೀರ್ತನೆಗಳು 119:1-18 ಹಲ್ಲೆಲೂಯಾ. ನಾನು ಯಹೋವನೇ ಮರೆ ಇಡುತ್ತೇನೆ. ಯಹೋವನೇ ಕೂಗಿ ಬಿನ್ನಯಿಸುತ್ತೇನೆ. ನನ್ನ ಚಿಂತೆಗಳನ್ನು ಆತನ ಮುಂದೆ ಬಿಚ್ಚುವೆನು. ನನ್ನ ಕಷ್ಟಗಳನ್ನು ಆತನಿಗೆ ಅರಿಕೆ ಮಾಡುವೆ. ನನ್ನ ಆತ್ಮವು ಕುಂದಿ ಹೋಗಿದೆ. ನೀನೇ ನನ್ನ ಮಾರ್ಗವನ್ನು ಬಲ್ಲವನು. ನಾನು ಹೋಗಬೇಕಾದ ದಾರಿಯಲ್ಲಿ ಉರುಳನ್ನು ನೋಡಿದ್ದಾರೆ. ನನ್ನ ಬಲವು ಆಶ್ರಯವು ನಾಶವಾಯಿತು. ನನ್ನ ಪ್ರಾಣಕ್ಕೆ ಹಿತಚಿತ್ತಕರು ಒಬ್ಬರಿಲ್ಲ. ಕೀರ್ತನೆಗಳು 142:1-4 ಮಗನೇ, ಸುಜ್ಞಾನವನ್ನು ಬುದ್ಧಿಯನ್ನು ಭದ್ರವಾಗಿಟ್ಟುಗೋ. ಅವು ನಿನ್ನ ದೃಷ್ಟಿಯು ಅವುಗಳ ಮೇಲೆ ತಪ್ಪದೇ ಇರಲಿ. ಅವು ನಿನಗೆ ಜೀವವು, ನಿನ್ನ ಕೊರೆಗಳಿಗೆ ಭೂಷಣವು ಆಗಿರುವವು. ಆಗ ನೀನು ಎಡವಾದ ನಿನ್ನ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಿರ್ಭಯವಾಗಿ ನಡೆಯುವೆ.
ಮಲಗುವಾಗ ಎದರಿಕೆ ಇರುವುದಿಲ್ಲ. ಮಲಗಿದ ಮೇಲೆ ಸುಖವಾಗಿ ನಿದ್ರೆ ಮಾಡುವಿ. ಫಕ್ಕನೆ ಬರುವ ಅಪಾಯಕ್ಕಾಗಲಿ, ದುಷ್ಟರಿಗೆ ಸಂಭವಿಸುವ ನಾಶಕ್ಕಾಗಲಿ ನೀನು ಅಂಜುವುದೇ ಇಲ್ಲ. ಜ್ಞಾನಗತಿಗಳು 3:21-25. ಹಲ್ಲೆಲೂಯಾ. ಬಡವರಿಗೆ ದಿಕ್ಕಿಲ್ಲವೆಂದು ತಿಳಿದು ಅವರನ್ನು ಸೋರೆ ಮಾಡಿಬಿಡ. ನ್ಯಾಯಸ್ಥಾನದಲ್ಲಿ ದರಿದ್ರನ್ನು ತಿಳಿಯದಿರು. ಯಹೋವನವರ ವ್ಯಾಜ್ಯವನ್ನು ನಡೆಸು. ಕೋಪಿಷ್ಟನ ಸಂಗಡ ಸ್ನೇಹ ಬೆಳೆಸಬೇಡ. ಸಿಟ್ಟುಗಾರನ ಸಹವಾಸ ಮಾಡಬೇಡ. ಮಾಡಿದರೆ ಅವರ ದುರ್ನಡತೆಯನ್ನು ಅನುಸರಿಸಿ ನಿನ್ನ ಆತ್ಮವನ್ನು ಉರುಳಿಗೆ ಸಿಕ್ಕಿಕೊಳ್ಳುವಂತೆ ನೋಡಿಕೋ. ಕೈ ಮೇಲೆ ಕೈ ಹಾಕಿ ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಯಹೋವನೇ ನನ್ನ ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳು. ಹಲ್ಲೆಲೂಯಾ. ದೇವರೇ ನನ್ನ ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳು. ಹಲ್ಲೆಲೂಯಾ. మరి సమయంలో ఎవరైనా సాక్ష్యం చెప్తున్నట్లయితే మరి లేచి సాక్ష్యం చెప్పాలని ప్రభువు పేట మనవి చేస్తామన్నా. మనమందరు లేచి నిమిడదామండి, ఆరాధన చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. హల్లెలూయా, హల్లెలూయా. పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా. అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా.
అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా అందరూ కలిసి పాడుతూ చప్పట్లు కొడుతూ అధికారులైనా దేవదూతలైనా అధికారులైనా దేవదూతలైనా వస్త్రహీనతైనా ఉపద్రవమైనా వస్త్రహీనతైనా ఉపద్రవమైనా కరువైనా కర్గమైనా అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా రోగినైన నాకై త్యాగమైనావే రోగినైన కాపాడాలి ద్రోహినైన నాకై త్యాగమున్నావే ద్రోహినైన నాకై దాహమున్నావే ఊహ కందకయ్యా నీ బంధము ఊహ కందకయ్యా నీ బంధము అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలుతును చప్పట్లు కొడుకు గట్టిగా శ్రమలైనా హింసలైనా శ్రమలైనా హింసలైనా పోవైనా ఉన్నవైనా రాబోవైనా ఉన్నవైనా మరణమైనా జీవమైనా మరణమైనా జీవమైనా అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా కంటి పాపా పునరుద్ధానుడా పరిశుద్ధుడా పునరుద్ధానుడా
ఓ రెండు చేతులు ఆకాశం వైపు చాపి ప్రభుని హృదయపూర్వకంగా ఓ స్వరమెత్తి ప్రభుని మనం ఆరాధన చేద్దాం. రెండు కళ్ళను మూసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. ఓ రషంద కమల రలరందరలరబ ఓ హల్లెలూయా. నీతోనే ఉండుటే జీవితవాంఛయ నీ చిత్తం నెరవేర్చుటే హృదయ తపనయ్య నీతోనే ఉండు జీవితవాంఛయ్యా నీ చిత్తం నెరవేర్చుటయే
కాపాడువాడా నాకాపరి. చప్పట్లు కొడు దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిందా. హల్లెలూయా. బిగ్గరగా మహాగరుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయినటువంటి మా దేవుడా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్తోత్రం తండ్రి. ఇంతవరకు నిన్ను ఆత్మతో సత్యముతో నిన్ను స్తుతించి ప్రార్థించి ఆరాధించుటకు తండ్రి మీరిచ్చిన కృప కొరకు నీకు స్తోత్రాలయ్యా. నిన్ను ఆరాధించిన ప్రతి బిడను, నిన్ను స్తుతించిన ప్రతి బిడను మీరు దీవించి ఆశీర్వదించండి. అభ్యంతర పరుస్తున్న, ఆటంక పరుస్తున్న ప్రతి వ్యతిరేక అంధకార శక్తుల నుండి విడుదల కలగ చేయండి. ఇప్పుడే మీ యొక్క ప్రశస్తమైన నామములో తండ్రి ప్రతి బిడలను మీరు దర్శించినందుకు స్తోత్రాలయ్యా. రీబా శందారాల రబా రీకామేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రతి బంధకాల నుండి, బలహీనతల నుండి, అస్వస్థతల నుండి మీరు విడుదల కలుగ చేస్తున్నందుకు నీకు స్తోత్రం. అద్భుతమైనటువంటి స్వస్థత, ఆశీర్వాదము, ఆత్మ నింపుదల బిడలకు మీరు అనుగ్రహించి స్తుతి మహిమ ఘనత ప్రభావములు మీరు ఆరోపించుకోవాలని యేసయ్య పరిశుద్ధ శ్రేష్ఠ నామములు ప్రార్థన స్తుతించి ప్రతిమాలు వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 77వ కీర్తన మొదటి నుండి 20 వచనాలు చదువుకుందాం. సమయంలో ఆకాశ వచ్చి చదివి వినిపిస్తారు. 77వ కీర్తన మొదటి నుండి చివరి వరకు. దేవరిగే మొరె ఇడువెను, ಕೂಗಿ ಮೊರೆ ಇಡುವೆನು, ನನಗೆ ಕಿವಿಗೊಡುವನು. ಇಕ್ಕಟ್ಟಿನಲ್ಲಿ ಸ್ವಾಮಿಯನ್ನು ಕರೆದೆನು, ಬೇಸರವಿಲ್ಲದೆ ಇರುಳೆಲ್ಲ ಕೈಯೊಡ್ಡಿ ಕೊಂಡಿದ್ದೆನು. ನನ್ನ ಮನಸ್ಸು ಶಾಂತಿ ಹೊಂದಲಲ್ಲದೆ ಇತ್ತು. ನಾನು ವ್ಯಾಧಿ ಪಡುತ್ತಾ ದೇವರನ್ನು ಸ್ಮರಿಸುವೆನು, ಮನಗುಂದಿದವನಾಗಿಯೇ ಅಂಬಲಿಸುವೆನು. ನಾನು ರೆಪ್ಪೆಗಳನ್ನು ಹಚ್ಚದಂತೆ ಮಾಡಿದ್ದಿ, ತಳಮಳಗೊಂಡು ಮಾತಾಡಲಾರದೆ ಇದ್ದೆನು. ಹಳೆಯ ದಿನಗಳನ್ನು, ಪುರಾತನ ವರ್ಷಗಳನ್ನು ಯೋಚಿಸಿದೆನು. ನಾನು ರಾತ್ರಿಯಲ್ಲಿ ಮಾಡುತ್ತಿದ್ದ ಗಾನವನ್ನು ನೆನೆಸಿಕೊಳ್ಳುವೆನು. ನನ್ನ ಅಂತರ್ಯದಲ್ಲಿ ಮಾತಾಡಿಕೊಳ್ಳುವೆನು ಅಂದು ಅಂದುಕೊಂಡು ಮನಸ್ಸಿನಲ್ಲಿ ವಿಚಾರಿಸಿಕೊಂಡಿದ್ದೇನೆಂದರೆ, ಕರ್ತನು ಸದಾಕಾಲಕ್ಕೂ ಬಿಟ್ಟು ಬಿಡುವನು, ಆತನು ಪುನಃ ಪ್ರಸನ್ನನಾಗುವುದಿಲ್ಲವೋ? ಆತನ ಕೃಪಾವಾತ್ಸಲ್ಯವು ನಿಂತೇ ಹೋಯಿತೋ? ಆತನ ವಾಗ್ದಾನವು ಎಂದೆಂದಿಗೂ ಬಿದ್ದೇ ಹೋಯಿತೋ? ದೇವರು ದಯವಿಡಲಕ್ಕೆ ಮರೆತು ಬಿಟ್ಟನು, ಕೋಪದಿಂದ ನನ್ನ ಕರುಳುಗಳನ್ನು ಬಿಗಿದಿಡಿದ್ದಾನೋ? ಮತ್ತು
ನಾನು ಅಂದುಕೊಂಡಿದ್ದೇನೆಂದರೆ ಹೀಗೆ ನೆನೆಸುವುದು ನನ್ನ ಬಲಹೀನತೆಯೇ. ಪರಸ್ಪರನ ಭುಜಬಲವು ಪ್ರಕಟವಾದ ವರ್ಷಗಳನ್ನು ಜ್ಞಾಪಿಸಿಕೊಳ್ಳುವೆನು. ಯಹೋವನ ಕೃತ್ಯಗಳನ್ನು ವರ್ಣಿಸುವೆನು. ಪೂರ್ವದಿಂದ ನೀನು ನಡೆಸಿದ ಅದ್ಭುತಗಳನ್ನು ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳುವೆನು. ನಿನ್ನ ಕಾರ್ಯಗಳೆಲ್ಲ ಧ್ಯಾನಿಸುವೆನು. ನಿನ್ನ ಪ್ರವರ್ತನೆಗಳನ್ನು ಸ್ಮರಿಸುವೆನು. ದೇವರೇ, ನಿನ್ನ ಮಾರ್ಗವು ಪರಿಶುದ್ಧವಾದದ್ದು. ನಮ್ಮ ದೇವರಂತೆ ಮಹತ್ವವುಳ್ಳವ ದೇವರು ಯಾರು? ಅದ್ಭುತಗಳನ್ನು ನಡೆಸುವ ದೇವರು ನೀನೇ. ಜನಾಂಗಗಳಲ್ಲಿ ಪರಾಕ್ರಮವನ್ನು ತೋರ್ಪಡಿಸಿದ್ದಿ. ಯಾಕೋಪ್ಯ ಏಸೇಫರ ವಂಶೀಯವಾದ ನಿನ್ನ ಪ್ರಜೆಯನ್ನು ಭುಜಬಲದಿಂದ ಬಿಡುಗಡೆ ಮಾಡಿದ್ದಿ. ದೇವರೇ, ಜಲರಾಶಿಗಳು ನಿನ್ನನ್ನು ಕಂಡವು. ಕಾಣುತ್ತಲೇ ತಳಮಳಗೊಂಡು ತಳದವರೆಗೂ ಅಲ್ಲ ಕಲ್ಲೊಳ್ಳುವುದು. ಮೇಘಮಂಡಲವು ಮಳೆಗರೆಯಿತು. ಅಂತರಿಕ್ಷವು ಗರ್ಜಿಸಿತು. ನಿನ್ನ ಬಾಣಗಳು ಎಲ್ಲ ಕಡೆಯೂ ಹರಿದವು. ಬಿರುಗಾಳಿಯಲ್ಲಿ ನಿನ್ನ ಗುಡುಗು ಕೇಳಿಸಿತು. ಮಿಂಚುಗಳು ಭೂಮಂಡಲವನ್ನು ಬೆಳೆಸಿದವು. ಭೂಮಿಯು ಅಲ್ಲಾಡಿ ಕಂಪಿಸಿತು. ನೀನು ಸಮುದ್ರದಲ್ಲಿ ಮಾರ್ಗ ಮಾಡಿದ್ದಿ. ಮಹಾಜಲರಾಶಿಗಳನ್ನು ದಾಟಿದ್ದಿ. ನಿನ್ನ ಹೆಜ್ಜೆಯ ಗುರುತು ಕಾಣಲಿಲ್ಲ. ಕುರುಬನು ಕುರಿಹಿಂಡನ್ನು ಹೇಗೋ ಹಾಗೆ ನಿನ್ನ ಮೋಶೆ ಆರೋಹಣ ಮುಖಾಂತರ ನಿನ್ನ ಪ್ರಜೆಯನ್ನು ಕರೆದೊಯ್ದು. ದೇವರ ಈ ವಾಕ್ಯವನ್ನು ನಮ್ಮ ಆತ್ಮೀಯ ಲಾಭಕ್ಕಾಗಿ ಆಶೀರ್ವದಿಸಲಿ. వైపు చాపి ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ దినం సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ యేసు క్రీస్తు నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలమ్మా. మంచిది. దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకునే ముందుగా కొన్ని ప్రకటనలు జాగ్రత్తగా వినండి. మనం మరి ఎన్నో దినాలుగా ఎదురు చూస్తున్నటువంటి క్రిస్మస్ పండుగ రానే వచ్చింది కనుక దాని కొరకు మనం అందరూ కూడా సిద్ధపడి ప్రభు సన్నిధిలో ఆయనను ఆరాధించి ఆయనను స్తుతించి ఆయనను ఘనపరచుటకు మనం అందరం కూడా సిద్ధపడదాం. దేవుని స్తోత్రం కలుగునుగాక.
విషయాలు కొరకు నేను చివరిలో మాట్లాడతాను. దయచేసి ఎవ్వరు కూడా వెళ్ళిపోకూడదు, చివరి వరకు ఉండాలి. చివరిలో క్రిస్మస్ కూడిక కొరకు December 31 నూతన సంవత్సరపు ఆరాధన, పాత సంవత్సరపు కృతజ్ఞత ఆరాధన, రెండు కూడికలను గురించి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. దయచేసి విషయాలు గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. బయట ఉన్నటువంటి వారందరూ కూడా సాధ్యమైనంత మట్టుకు మీరు లోపలికే వచ్చి కూర్చుంటే మంచిది. కుర్చీలు కూడా లోపడే వేసుకోండి, ఖాళీ చాలా విశాలంగా ఉంది మనకి. హల్లెలూయా, మంచిది. ఎవరు ఏమి అనుకోరు, అంతా మరి మనవారే గనుక, మనం అందరం కూడా కుటుంబ సభ్యులం గనుక, నన్ను కింద కూర్చోబెట్టి వాళ్ళ కుర్చీ మీద కూర్చున్నారనే మనసు ఎవరికి ఉండదు. దయచేసి మీరు కింద కూర్చోలేలోనూ కుర్చీల మీద కూర్చోండి. అంతేగాని ఇబ్బంది పడి కిందకెళ్ళిపోయి ఆ మందిరంలో మీరు ఉంటే వాక్యాన్ని, దేవుని యొక్క ప్రసన్నతను కోల్పోతారు. కనుక దయచేసి గమనించాలి, నా మాట మీకు అర్థమవుతుందా? సాధ్యమైనంత మట్టుకు మీరు లోపలికి రావడానికి ప్రయత్నం చేయండి, కుర్చీ వేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 77వ కీర్తన 13వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 77వ కీర్తన 13వ చరణం. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడనున్నాడు, ఎక్కడ ఉన్నాడు? చాలండి, చదవబడిన వాక్యం కొరకు అందరూ తలలు వంచి కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాగణుడైన తండ్రి, కృపగలిగిన దేవా, చదవబడిన నీ పరిశుద్ధ లేఖన భాగము మా వినికిడిలో మీరు ఆశీర్వదించండి. మనుషుడు రొట్టె వలన కాక నీ నోటి మాట ద్వారా బ్రతుకుతా ఉన్నాడు అని నీ వాక్యము సెలవిచ్చినట్లుగా బలహీనుడైన నీ దాసుని సిలువు చెంత మరుగుపరిచి మా అందరి ఆత్మీయ జీవితాలకు మేలు కలుగునట్లుగా మీ స్వరాన్ని వినిపింప చేయాలని, ప్రతి అభ్యంతరాన్ని ఆటంకాన్ని కలుగ చేస్తున్న వ్యతిరేక అంధకార శక్తులను యేసు క్రీస్తు నామములో బంధిస్తూ మహిమ మీరు పొందాలని యేసయ్య నామములో ప్రార్థన స్తుతించి ప్రతిమాలు వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరు చెప్పండి, బిగ్గరగా చెప్పండి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తనకారుడైనటువంటి ఆసాపు గారు రాసినటువంటి 77వ కీర్తన 13వ చరణంలో రాయబడినటువంటి మాట ఏమిటి అంటే, దేవా నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు అని వాక్యంలో మనం చదువుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు వాక్య అంశం ఏమిటంటే, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? ప్రియదేని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనము పూజిస్తున్నటువంటి దేవుడు వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన సర్వశక్తి కలిగినటువంటి వాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, అద్భుతమైనటువంటి కార్యములు చెయ్యగలవాడు, ఆయన మార్గము
పరిశుద్ధమైన మార్గము దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు అన్న విషయాన్ని ఆసాపు భక్తుడు ఈ వచనంలో రాస్తూ ఉన్నాడు. తన జీవితంలో విశ్వాసంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు తనకు ఎదురైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. 73వ కీర్తనలో ఇదే భక్తునికి హృదయములో భక్తిహీనుల యొక్క క్షేమాన్ని చూసి మత్సరపడినటువంటి వాణిగా దేవుని సన్నిధిని విడిచిపెట్టి పరిశుద్ధ మార్గాన్ని విడిచిపెట్టి వ్యతిరేకకరంగా జీవించాలి అని ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా మనము చూసి ఉండవచ్చు. ఒకవేళ అదే భక్తునితో దేవుడు మాట్లాడి ఆ భక్తిహీనుల యొక్క అంతము ఎట్లుండెనో, దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించి స్తుతించుచున్నటువంటి వారి యొక్క పరిస్థితి ఎట్లుండెనో దేవుడు తనతో మాట్లాడగా తన కండ్లు తెరవబడినటువంటి వాడై తన ఆత్మీయ జీవితంలో ఎన్నో మెలకువలు కలిగి వారు క్షణమాత్రములోనే నశించుదురని, వారి కడముట్టు పాడైపోదురని, వారి కడముట్టు నశించునని ఆయన రెప్పపాటులో తన భక్తులను కాపాడువాడని, మహిమలో చేర్చువాడని, తన కుడి చెయ్యను పట్టుకున్నవాడని ఆశాపుతో దేవుడు మాట్లాడగా, ప్రియులారా, జ్ఞానోదయము కలిగిన వాడై దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క ఘనతను తెలిసినటువంటి వాడై ఈ 77వ కీర్తనలో 13వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు. ఈ చరణంలో, దేవా నీ మార్గము పరిశుద్ధమైనది. ప్రియులారా, దేవుని మార్గము ఎలాంటిదంటే ఆయన మార్గము పరిశుద్ధమైనది. ఆయన మార్గంలో అశుద్ధము ఎంత మాత్రము ఉండదు, అభ్యంతరము ఎంత మాత్రము ఉండదు, ఆటంకము ఎంత మాత్రము ఉండదు. ఆయన మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు అని భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. చూద్దాం వాక్యములో నుండి, కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం నుండి 35వ వచనం వరకు చదువుకుందాం. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది, నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే, ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వలే చేయుచున్నాడు. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధము చెయ్య నేర్పువాడు ఆయనే. నా బాహువును ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొను. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ స్తోత్రం చెప్పండి, మరొకసారి చెప్పండి, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు భక్తుని యొక్క జీవితంలో ఎన్నో ప్రమాదాల నుండి, శత్రువుల చేతి నుండి తను నమ్మి
రాజ్యాన్ని రాజ్యములో భాగమును తన కుమార్తెని ఇస్తానని చెప్పినటువంటి రాజైనటువంటి సౌలు చేతిలో నుండి విడిపించినటువంటి దేవుణ్ణి ఎరిగినటువంటి దావీదు గారు చెప్పుచున్నటువంటి మాట ఏమిటంటే యెహోవా తప్ప దేవుడేడి. ప్రియ దేవునిడలారా, అనుభవపూర్వకంగా దావీదు భక్తుడు చెబుతా ఉన్నాడు, యెహోవా తప్ప దేవుడేడి. ఎందుకు ఈ మాట చెబుతా ఉన్నాడు అంటే ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను కాపాడింది, రక్షించింది ఎవడంటే నరమాత్రుడు కాడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలను కాపాడి రక్షించారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మనము గమనించాలి. అందుకనే బిడ్డలారా గమనించాలి, ఫిలిస్తీన్ల యొక్క చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించినటువంటి దేవుణ్ణి గురించి ఆరు మూరలు జానడు కలిగినటువంటి ఒక ఎత్తైన మనిషి, బలాజ్జుడు, యుద్ధ నేర్పరితనము కలిగినటువంటి గొల్లియాతు చేతుల్లో నుండి ఇశ్రాయేలు ప్రజలను కాపాడినటువంటి దేవుడు, ఆయన శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడని దావీదు ఎరిగి ఆయన అంటాడు, యెహోవా తప్ప దేవుడేడి. గొల్లియాతు మీదకు యుద్ధానికి వెళుతున్నటువంటి సమయంలో, గొల్లియాతు మీదకు యుద్ధానికి వెళుతున్నటువంటి దావీదు యుద్ధ సామాగ్రిని ఏమీ తీసుకుని వెళ్ళలేదు, కానీ ఒక ఒడిసెల కొన్ని రాళ్లను తీసుకుని యుద్ధ సూర్యుడైనటువంటి గొల్లియాతు మీదకు యుద్ధానికి వెళుతుండగా బిడలారా అతని యుద్ధ కవచం ఉన్నది, శిరస్త్రావం ఉన్నది, డాలు ఉన్నది, ఈటు ఉన్నది. దావీదుకైతే ఏ యుద్ధ కవచము లేదు, యుద్ధాయుధములు లేవు. మరి ఎవరి పేరట అతను యుద్ధానికి వెళతా ఉన్నాడంటే యుద్ధము యెహోవాది, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియదేని మిల్లర తను నమ్మినటువంటి దేవుణ్ణి, తను ఆరాధిస్తున్నటువంటి దేవుణ్ణి అతడు ముందు పెట్టి దావీదు వెనక ఉండి వెళుతూ ఉండగా గొలియాతును ఒకే ఒక దెబ్బ ఒడిసెలతో కొట్టగా గొలియాతు ఒక్క రాయి దెబ్బకు అతడు బోర్లాగా పడినప్పుడు తన వరలో ఉన్నటువంటి కత్తిని తీసి తన శిరస్సును ఛేదించి ఇశ్రాయేలు ప్రజలకంత గొప్ప విజయాన్ని కలగజేశారు అంటే దావీదు గొప్పతనము కాదు, దావీదు బలము కాదు, దావీదు శక్తి కాదు. అది ఎవరి బలము, ఎవరి శక్తి చెప్పండి, చెప్పాలి ఎవరి శక్తి అది? దేవునిది. హల్లెలూయా. అందుకే దావీదు చెప్తా ఉన్నాడు, యెహోవా తప్ప దేవుడేడి. దేవుడేడి బిడా, నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు, అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేశాడు దేవుడు. నువ్వు చెప్పగలుగుతా ఉన్నావా ఆయన గురించి? నేను ఆరాధన చేస్తున్నటువంటి దేవుడు గొప్పవాడు, శక్తి కలిగిన వాడు, ఆయన వంటి దేవుడేడి అని నువ్వు చెప్పగలుగుతా ఉన్నావా? ఆయన అంటూ ఉన్నాడు, నాకు బలమును ధరింప చెయ్యువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమును నడిపించువాడు ఆయనే. నాకు బలము ధరింప చెయ్యువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమును నడిపించువాడు ఆయనే. హల్లెలూయా. బిడలారా మనకు బలాన్ని ఇచ్చువాడు ఎవరు చెప్పండి? మనం బలవంతులమా బలహీనులమా? నా వైపుకు చూడాలి మీరు, మరి దేనిని చూడకూడదు. హల్లెలూయా. మనం బలవంతులమా బలహీనులమా చెప్పాలి. బలవంతులు అన్నవాళ్ళు చెప్పండి, మేము బలవంతులం అన్నవాళ్ళు చెప్పండి. ఆయనకి తెలియక అన్నారులే, నేను చెప్పిన మాట చెప్తాడు ఆయన. మనం బలవంతులం కాదయ్యా, మనం బలహీనులం.
కానీ ఎవరు బలవంతుడు? దేవుడు బలవంతుడు. హల్లెలూయా. నాకు బలము ధరింప చెయ్యువాడు ఆయనే. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు యొక్క జీవితంలో దేవుడు బలాన్ని ఏం చేశాడంట? ధరింపజేశాడు. ఆ యుద్ధానికి వెళ్ళే సమయంలో సౌలు మహారాజు కూడా దావీదుతో అన్నాడు, యుద్ధ కవచాన్ని వేసుకో, ఒక లేకపోతే నీ దగ్గర రెడీగా లేకపోతే నా యొక్క యుద్ధ సామాగ్రి ఉంది వేసుకో అంటే ఒక రౌండ్ వేసుకుని అటు ఇటు తిరిగి, సైజు కూడా పెద్దదై నేనేమో పొట్టుడు ఆయన పొడుగోడు. ఒక్కొక్కసారి నేను ఎట్టకరం ఆడతాను పిల్లల్ని, ఒకసారి షర్ట్లు లేకపోతే నా సొక్కా వేసుకోని రా అంటాను పిల్లల్ని. నా షర్ట్ వేసుకుంటే వాళ్ళకి ఎలా ఉంటుంది అపార్థంగా అనుకోకండి, అది ఒక నైటీలా ఉంటుంది వాళ్ళకి. అది వేసుకుంటే మోకాళ్ళు దాకా శీల మండలంకా వస్తుంది అన్నమాట. ఇప్పుడు దావీదు గారి పరిస్థితి కూడా అదే. ఆ యుద్ధ కవచం వేసుకుని ఒక రౌండ్ వేసుకుని వెళ్తుంటే కాలు కడ్డం పడతా ఉంది. ఏయ్ తీసాతలు పెట్టండి, ఇది నాకు వాడిక లేని పని. మరి వాడికేంటి? దావీదు వాడికేంటి? గొర్రెలు కాసుకునే దావీదు యొక్క వాడిక ఏమిటి అంటే దేవుని సన్నిధిలో ఆయనను స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడం, దేవుని గొప్పతనాన్ని కలిగి ఉండడం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చెప్పండి ఇప్పుడు మన వాడికి ఏంటి? ప్రతిరోజు మన వాడికి ఏంటి? ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక వాడిక ఉంటుంది, ఏదో ఒక అలవాటు ఉంటుంది, ఏదో ఒక ఏమండి అభ్యాసం వారి జీవితాల్లో ఉంటుంది. ఉదయం లేచిన వెంటనే ఛాయ్ తాగాలి కొంతమందికి. ఛాయ్ తాగిన తర్వాత టపా టపామని కొట్టి అవన్నీ ఇంకా మొదట్లేండి. ఛాయ్ తాగాలి. ఛాయ్ తాగిన తర్వాత ఏం చేయాలి? కొంచెంమంది ప్రబుద్ధులు ఒక్కబడేసుకునే వాళ్ళు, కొంతమంది నలిపి పెదాల కింద పెట్టుకునే వాళ్ళు, కొంతమంది లేకపోతే ఒక బీడి కట్ట తీసి దాన్ని ఇలా నలిపి పేపర్ చింపి కింద ఒకటి కొడితే పైకోటి లెగిస్తుంది, దాన్ని ఒకటి తీసి నోట్లో పెట్టి కష్టమని వెలిగించి సర్రమని ఒక ఊదూత్తే అబ్బా అభ్యాసం. ఇవన్నీ కూడా కొంతమంది అంటారు భోజనం చేసాక దమ్ము కొట్టకపోతే బెదరా అరగదది అసలు అంటారు. అంటే వాళ్ళకి ఏంటంట? అభ్యాసం. బిడ్డలారా గమనించాలి, లోకంలో మనుషులకు ఏవేవో అభ్యాసాలు ఉంటాయి, అయితే దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాల్లో మనకి ఏం అభ్యాసం ఉండాలి? ఉదయాన్నే లేచి ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. మొదట ఆయన స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు. నీ జీవితంలో దేవుణ్ణి స్తుతించి, అయ్యా గత కాలమంతా గత రాత్రి అంతా నన్ను కాపాడినందుకు నీకు స్తోత్రం అయ్యా అని స్తుతించి ఒక స్తుతి కీర్తన పాడి తర్వాత ప్రార్థించి దేవుని వాక్యం చదువుకోవడం దేవుని పిల్లలకు అభ్యాసమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి ఎట్టని ఛార్జింగ్ ఎక్కిందో లేదో, 100 పాయింట్లు ఎక్కిందా ఏ శ్రద్ధం ఏటి జేబులో తీగాడే సర్రం వెళ్ళిపోవడం కదా పనికి. బిడదారా అభ్యాసాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. దావీదు యొక్క అభ్యాసం ఏంటంటే యుద్ధ కవచాలు ఏమండి శిరస్సు లేకపోతే డాలు వీటు అతనికి అభ్యాసం లేదు. గొర్రెలు కాసుకునే దావీదు ఒడిసెలా డొంకిని కర్ర, ఒకవేళ ఏదైనా ఏమండి కొన్ని వాటిని బెదిరించడానికి కొన్ని రాళ్ళు తీసుకుని అభ్యాసం కలిగినటువంటి వాడిగా ఉండేవాడు దావీదు. ఇంకా అభ్యాసం ఏమిటంటే చితారా చమత్కారముగా ఏం చేసేవాడు అంట దావీదు? వాయించగలిగేవాడు. హల్లెలూయా. కొంతమంది వాయిద్యాలు చమత్కారంగా వాయిస్తారు, అలా వాయిస్తూ ఉంటుంటే ప్రాణం ఏమండి ఎక్కడికో వెళ్ళిపోతుంది. క్యాషియో నేర్చుకోవాలన్నటువంటి ఆశ అమరేష్కి ఉండి ఫస్ట్ చిన్నది ఎంత అది 1800 అంటే చిన్నది కొనుక్కున్నాడు. రాత్రులు కూడా నిద్రపోయాడు లేదో కింగ్ కాంగ్ కింగ్ కూ అనివాడు. రే
బిళ్ళారా చూడండి అలాగ కీం కాంకు అతనికి గురువు లేడు, సరిగా మన తెలియవు ఏం తెలియదు. అలాగే వాయిస్తూ 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 చక్కని కీబోర్డు వాయించడానికి దేవుడు తలాంతి ఇచ్చాడు. దేవునికి మహిమ కలిగినగాక. అలాగే కిషోర్ కూడా, అతనికి ఏం తెలియదు, ఆంధ్రాలో డ్రమ్ కొట్టలేదు, డోలా కొట్టలేదు, ఏం కొట్టలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చక్కగా రెండు మూతలు డప్పు ఒకటి ఉండేది, తక్క టక్కది తక్క టక్కది తక్క టక్కడి కొట్టుకోడు. అది తర్వాత చిన్న డోలక్క ఏమండి ఆ వాయింతా ఉంటుంటే. మీరు నిజం చెప్పండి, మీరు పాడకపోయినా సరే మీ పాటకు తగ్గట్టుగా వాయించి మిమ్మల్ని ముందుకు నడిపించేవాడే లేదా? మీరు తప్పు పాడారు అన్నటువంటి విషయమే తెలియకుండా తాళ వాయించేవాడు. హల్లెలూయా. బిడలారా, ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క జ్ఞానాన్ని ఒక్కొక్క కృపను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అలాగే మరి పాటలు పాడే తలాంతులను కూడా దేవుడు ఇచ్చాడు. ఇక్కడ చాలామంది బిడలకు ఇచ్చాడు. వాళ్ళ పాటలు పాడుతూ ఉండుంటే నాకు ఒక్కొక్కసారి కళ్ళంట నీళ్ళు వస్తాయి. హల్లెలూయా చెప్పండి, స్తోత్రం హల్లెలూయా. ఒక్కొక్కసారి నేను ఎమోషనల్ ఫీల్ అయిపోతాను, ఇంకా నేను ఆత్మలో వశ్యుని అయిపోయి దేవానికి స్తోత్రం. బిడలకి ఇచ్చినటువంటి కృపను బట్టి, తలాంతులను బట్టి బిడలారా నేను అంటాను, ఆ వాటిని మీరు కాపాడుకోండి, వాటిని మీరు పోగొట్టుకోకండి. హల్లెలూయా. దావీదు సమత్కారముగా చితారా వాయిస్తూ ఉంటుంటే కొన్ని దురాత్మలు ఏమైపోయి చెప్పండి, పారిపోయి. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే దావీదుకు ఇవేవి కూడా వాడిక కాదు. మరి యుద్ధం చేసింది ఎవరు? అమ్మాయి. యుద్ధం చేసింది ఎవరు? గొలియాతును చంపింది ఎవరు? దేవుడే ఏమండి యుద్ధము చేసి గొలియాతును సంహరించి ఇశ్రాయేలు ప్రజలకు ఏం తెచ్చిపెట్టాడు చెప్పండి? విజయము. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా ఏమండి తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది అంటూ నాకు బలము ధరింప చెయ్యువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమును నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. కాళ్ళు ఎలా చేశాడంటే దావీదు కాళ్ళను జింక కాళ్ళు వలె ఎత్తైన స్థలముల మీద అతన్ని నిలుపుచున్నాడు. కనుక ప్రియ దేని మిళ్ళారా, ఒక సామాన్యమైనటువంటి మనుషునికి ఇన్ని ఏమండి తలాంతులు లేకపోతే ఇంత కృప ఎలాగూ కలిగింది అంటే చెప్పాలి ఏమండి, మనుష్య జ్ఞానము కాదు, మనుష్య బలము కాదు, మనుష్య ఆలోచన కాదు, అది దేవుని వలనే సాధ్యమైంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి ఆ యొక్క వచనాల్లో ఇంకా రాయబడినటువంటి మాట, నా చేతులకు యుద్ధము చెయ్య నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నా చేతులకు ఏమి నేర్పించాడు అమ్మా? దావీదు గారు చెప్తా ఉన్నాడు, నా చేతులకు ఏమి నేర్పించాడు దేవుడు? యుద్ధము చెయ్య నేర్పినవాడు ఆయనే. చేతులతో ఏం చేయాలి? బిళ్ళారా గమనించాలి, చేతులకు యుద్ధం నేర్పినటువంటి వాడు ఎవరు అంటే దేవుడు. కాబట్టి మన చేతులతో మనం ఏమి నేర్చుకోవాలి చెప్పండి? యుద్ధం చేయడం నేర్చుకోవాలి. కాబట్టి ప్రతి వారు కూడా ఇంట్లో ఒక పిస్తోలు, రెండు కత్తులు, రెండు బాణాలు పెట్టుకోవాలి, ఒక డాల్ పెట్టుకోవాలి, ఒక ఈటు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం యుద్ధం చేయాలి కదా. బిడలారా చేతులతో యుద్ధం చేయాలి అంటే ఎవరినో కొట్టడమో పొడడమో చంపడమో కాదు, నీ చేతులకు యుద్ధాభ్యాసము కలిగిన వాడవుగా ఉండాలి. చాలామంది చేతులతో యుద్ధం చేస్తారు, అడు కూడు తినడం నీళ్ళు లాగడం, టిక 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 టిక. ఒకసారి నేను ఎక్కడికో
చిందు నుండి వెళ్తున్నాను టీ దాదావన సెంటర్ లాగితే 7 మంది కుర్రలు కూర్చున్నారు అక్కడ. బుల్లెట్ల సౌండ్ వస్తుంది నాకు, బుడ్ 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 సౌండ్ వస్తుంటే ఏంట్రా ఎవడో ఇక్కడ కాల్పులు కాల్చేస్తున్నాడు అని చూస్తే ఆ లోపల ఒకడికొక్కడు సంబంధం లేదు, వీడి ముఖం ఆడు చూసుకుంటలేదు, ఆడ ముఖం వీడు చూసుకుంటలేదు, చక్క 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 కాల్చేస్తుంది. మరి నెత్తు కొట్టుకుంటున్నాడు ఒకడు, థూ అంటున్నాడు ఒకడు. బిళ్ళారా, యుద్ధం అంటే ఇలాంటి అలవాట్లు కాదు. పొద్దుటే నీ చేతులతో ఏం చేయాలంటే బైబుల్ రిఫరెన్స్లు తిరిగేసే యుద్ధం కలిగి ఉండాలి. హల్లెలూయా, చేస్తున్నారా? ఇప్పుడు కూడా మత్తయి సువార్త అంటే నిర్గమాకాండం పక్కన నిలిగే వాళ్ళు కూడా ఉన్నారు. మత్తయి సువార్త ఎక్కడ ఉంటుందో కూడా కొంతమంది తెలియదు. జకర్యా గ్రంథం ఎక్కడుందంటే ప్రకటన వెనకాల తిరిగేస్తారు ఇలా. జకర్యా అంటే ఈ పాత నిబంధన గ్రంథాలని ఈ కొత్త నిబంధన గ్రంథాలని, ఒక లేకపోతే పాత నిబంధన గ్రంథాలు అధ్యాయాలు వచనాలు ఎన్ని ఉన్నాయో, కొత్త నిబంధన గ్రంథాలు అధ్యాయాలు వచనాలు ఎన్ని ఉన్నాయో కూడా తెలియదు. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయంటే కొంతమంది తెలివితేటలకి 66 అని ఏమండి చెప్పేస్తారు కదా, నోటాడు కదా. పౌలు గారు రాసినటువంటి పత్రికలు ఎన్ని అంటే టకీలు అని చెప్పేస్తారు. ఎన్ని ఆడపిల్లలు చెప్తారు, చెప్పండి పౌలు గారు రాసిన పత్రికలేనమ్మా? 5 యుద్ధాభ్యాసం అంటే నీకు వాక్యము పట్ల అభ్యాసము కలిగిన వాడవుగా ఉండి నీ చేతులకు ఎవడు యుద్ధాన్ని నేర్పాలి. లేచి టక్క 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 టక్క. నా చిన్నతనం నుండి నేను కూడా చర్చికి వెళ్ళడం అలవాటు ఉంది నాకు. సండే స్కూల్లో కూడా నేను వాక్యాలు చెప్పాను, వినండి జాగ్రత్తగా. మీరేదో పెద్ద ఊడబొడి చేస్తున్నారు అనుకుంటున్నారేమో. ఇప్పుడు బైబిల్ చదువు చెప్తున్నారు, మేము గోళ్ళ మీద ఉండి చదివేసి చెప్పేసి ఇవ్వలం అంతే. యేసు రక్తం ప్రతి పాపం నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేయును. ఆమేన్. ఈ వారం ఇది అయిపోతే మన్నాన వారం అది. అందుకని తెలివితేటలుగా గుళ్ళో వాక్యాలు రాయించాను నేను. ఒకవేళ రాయితే మీరు కూడా అదే పని చేస్తారు. వీళ్ళు ఇంకా వాకింగ్ చెప్పేసి కూర్చుంటున్నారు. మేము వాకింగ్ చెప్పేసి పరుగో ఎక్కడికే, అక్కడ కాలం ఉండేది తొట్టు కాలవ, అందులో స్నానాలు చేయడానికి. మీకంటా ఎక్కువగా అల్లరి చేసిన నేను, మీ వయసులో నుండే నేను సండే స్కూల్లో వాక్యాలు చెప్పినోన్నే. చిన్నతనం ఏంటో తెలుసు, పెద్దతనం ఏంటో తెలుసు, యవనతనం ఏంటో తెలుసు, ఏమండి ఇంకా వృద్ధాప్యం పూర్తి వ్యాప్తి వృద్ధాప్యంలోనికి రాలేదు, నడిప్రాయం వరకు వచ్చేసా. ఇంచుమించు 48 సంవత్సరాలు అంటే ఎవడి ఇంచుమించు ముక్కాల భాగం అయిపోయింది, ఇంకా పావలా భాగం ఉందంతే. కనుక బిడ్డలారా నాకు ఏం తెలదనుకోకండి. కొంతమంది ఎర్రాటింగ్ చేస్తుంటారు. మా ఏడీడు మా సతీష్ గారు జూనియర్ కమలాసన్ అని పేరు పెట్టినాడికి, ఇంకా ఆడి యాక్టింగ్ అంటే ఆడిని చూసి మనం అయిపోవాలి తప్ప ఆడి మాత్రం నోట్లోంచి ఒక్క మాట చెప్పడు అసలు. అడిగడిగి చచ్చిపోవాలి ఆడి ఎక్స్ప్రెషన్. ఆడి ఆడు కంటి చూపుకి ఆడు ముఖానికి చూసి మనం పడిపోవాలంతే, ఆడు మాత్రం నిజం చెప్పడు. కనుక ప్రియా దేని మెళ్ళారా, నువ్వు ఏ అభ్యాసాన్ని కలిగి ఉంటావు, చేతులకు ఏ యుద్ధాన్ని నేర్పుతున్నావు. వాక్యాన్ని చదవాలి. హల్లెలూయా. దావీదు అంటున్నాడు నా ఏళ్ళకు ఆయన ఏమండి ఏమి నేర్పాడు, యుద్ధము నేర్పువాడు నా చేతులకు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కువ పెట్టను. చక్కన మాట చెప్తున్నాడు 5:35 నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొని నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను. హల్లెలూయా. కుడి చేయి చేత నన్ను ఆదుకున్నావయ్యా, నీ సాత్వికాన్ని నువ్వు నాకు ఇచ్చావు. నీ వంటి దేవుడు నాకు ఏడి, యెహోవా వంటి దేవుడు ఎవరు చూడండి. వాక్యంలోని ఇంకా నిర్గమాకాండం 15:11 ఏమి రాయబడిందో చదువుతారా? నిర్గమాకాండము 15:11 యెహోవా ఏల్పులలో నీ వంటివాడెవడు, ఏల్పులలో నీ వంటివారు ఎవరు, పరిశుద్ధతను బట్టి
పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు నీవు మహనీయుడవు స్తుతి కీర్తనలను బట్టి స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు అద్భుతములు చేయువాడవు నీవంటివాడెవడు నీవంటివాడు ఎవడు హల్లెలూయా చెప్పాలి స్తోత్రం హల్లెలూయా వేల్పులలో నీవంటివాడు ఎవడు బిడలారా ఈ లోకములో ఉన్నటువంటి వారందరిలో ఏమండి యెహోవా వంటి వాడు లేక మనం ఆరాధిస్తున్నటువంటి దేవుని వంటి వారు ఎవరు వేల్పులలో అతని వంటి వాడు ఎవరు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు అని అక్కడ వాక్యంలో రాయబడి ఉంది అతని వంటి వాడు వేల్పులలో అనగా ఈ లోకములో లేక ఈ సృష్టిలో ఆయన వంటి వాడు ఎవరును కూడా లేరు పరిశుద్ధతను బట్టి ఆయన మహనీయుడు హల్లెలూయా దేనిని బట్టి చెప్పండి పరిశుద్ధతను బట్టి స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీ వంటి వాడు ఎవడు ఆయన పూజ్యుడు అద్భుతములు చేయువాడు ఆయన వంటి వాడు ఎవరు అని నిర్గమకాండములో 15వ అధ్యాయంలో 11వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం హల్లెలూయా ఆయన మహనీయుడు చెప్పండి దేవుడు ఎలాంటి వాడు మహనీయుడు ఆయన వంటి వాడు ఎవరు లేరు ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారిని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన జననం ఆయన జీవితం ఆయన మరణం ఆయన పునరుద్ధానం ఆయన మరల రావడం ఒక ప్రత్యేకం దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెలూయా అలాంటి వారు ఈ భూమి మీద ఎవరు కూడా లేరు కన్య మరియ గర్భాన జన్మించినటువంటి వాడు ప్రియదేని మిడ్లారా ఆయన గురించి రాయబడింది ఆయన స్త్రీ సంతానమే కానీ పురుష సంతానము కాదు యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉంది కన్యక గర్భవతి అయి కుమారుని కనును అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును హల్లెలూయా ఇమ్మానుయేలుగా దేవుడు మనకు తోడుగా ఉండడానికి మహామహిమను విడిచిపెట్టి ఈ లోకానికి రక్షకుడిగా దిగి వచ్చాడు కోటాలు చాపట్లు గట్టిగా దేవునికి హల్లెలూయా ప్రియ దేవుని బిడ్డలారా ఆయన వంటి వారు ఎవరు లేరు వేల్పులలో ఏమండి నీ వంటి వారు ఎవరు అని భక్తుడు ఇక్కడ వచనంలో రాశారు ఆయన వంటి వారు ఎవరు కూడా లేరు బిడలారా గమనించాలి ఈ లోకంలో మనం చూస్తే ఏమండి ఎవరు పుట్టినా వారు ఏమండి ఒక స్త్రీ ఒక పురుషుని యొక్క సంబంధం వలన ఏమండి వారి యొక్క భార్య భక్తుల యొక్క సహజీవనం వలన పుట్టిన వారే తప్ప పురుషుడు లేకుండా స్త్రీ జన్మించింది అంటే ఆ జననం ఈ సృష్టిలో మనం ఆరాధిస్తున్న ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఒక్కరే ఒక్కరను గురించే రాయబడి ఉన్నది హల్లెలూయా అందుకనే ఆయన పరిశుద్ధతను బట్టి ఆయన ఎలా ఉన్నాడంటే మహనీయుడు ఆయన మహనీయుడు ఆయన పరిశుద్ధతను బట్టి మహనీయుడు యేసు ప్రభువు వారు ఒక మాట చెప్తారు మీలో ఎవడైనను నాలో పాపమున్నదని ఏమండి స్థాపించగలరా కాబట్టి ఆయనలో ఏ పాపం లేదు ఆయన పరిశుద్ధుడు ఆయన మహనీయుడు ఆయన గొప్పవాడు హల్లెలూయా హల్లెలూయా కనుక ప్రియ దేవుడిలారా ఆయన వంటి వాడు ఎవరు కనుక నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను యేసు ప్రభు వారి వంటి ఏమండి జీవితాన్ని కానీ జననాన్ని కానీ మరణాన్ని కానీ పునరుద్ధానాన్ని కానీ లేక తిరిగి వచ్చే విషయంలో కానీ ఆయనతో సముడైనటువంటి వారు సమానులైనటువంటి వారు ఈ సృష్టిలో ఏమండి ముందు కానీ ఇప్పుడు కానీ ఆ తర్వాత కానీ
ఎవరును కూడా లేరు. ఆయనకు ఒక్కడికే సాధ్యము. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వేల్పులలో ఆయన వంటి వారు ఎవరు? పరిశుద్ధతను బట్టి ఆయన మహనీయుడు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చెయ్యవాడవు. నీ వంటి వాడు ఎవరు? యేసు ప్రభు వారు స్తుతి కీర్తనను బట్టి ఆయన పూజ్యుడు. ఆయన పుట్టినప్పుడు ఏమండి దేవదూతలన్నీ కూడా ఏం పాడే చెప్పండి, ఆరాధన. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టం లేనటువంటి వారికి భూమి మీద ఏం కలుగును? సమాధానము. హల్లెలూయా. బిడలారా, ఆయన స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడు. ఆయన గొప్పవాడు, ఆరాధించదగిన వాడు. అందుకనే తూర్పు దేశపు జ్ఞానులు ఆయనను వెతుకుచు ఆ నక్షత్రాన్ని వెంబడించి వచ్చి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి వారు ఏమండి పెట్టెలు విప్పి బంగారము బోలము సంబ్రాని ప్రభువారికి కానుకగా ఏం చేశారు చెప్పండి? అర్పించి ప్రభుని ఏం చేశారు? ఆరాధించారు. హల్లెలూయా. కనుక స్తుతి కీర్తనను బట్టి ఆయన ఎలా ఉన్నాడు అంటే పూజ్యుడు, అనగా గొప్పవాడు, ఘనుడు. ఆయన వంటి వారు ఎవరును కూడా లేరు. ఆయనకు సముడైన వారు, ఆయనకు సమానులైనటువంటి వారు ఎవరు కూడా లేరు. ప్రియదేని బిడ్డలారా, ఆయన అద్భుతములు చేయువాడు. చెప్పండి యేసు ప్రభు వారు ఎవరు చెప్పండి? ఎలాంటి అద్భుతాలు చేశాడు? చనిపోయినటువంటి లాజరును ఏం చేశాడు చెప్పండి? బయటకు రమ్మని పిలవగా సమాధిలో ఉన్నటువంటి లాజరు లేచి బయటికి వచ్చాడు. కుంటి వారికి కాళ్ళు ఇచ్చారు, గుడ్డి వారికి కళ్ళు ఇచ్చారు, కుష్ఠరోగులను స్వస్థపరిచాడైనా, నీళ్ల మీద నడిచిన వాడు. ఆయన వంటి వారు, ఆయనలాగా అద్భుతాలు చేసినటువంటి వారు ఎవరు కూడా లేరు. అందుకని రాయి నీ వంటి వాడు ఎవరు? పాత నిబంధన గ్రంథ ప్రకారంగా మనం చూసుకుంటే ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చిన వాడు, సముద్రాన్ని ఆరిన నేలగా చేసి అందులో తన ప్రజలైన ఇశ్రాయేలీలను నడువ చేసిన వాడు, దేవునికి స్తోత్రం కలిగిన గాక. పగలు మేఘ స్తంభముగాను రాత్రి అగ్ని స్తంభముగా ఉండి వారిని నడిపించినటువంటి వాడు, దేవదూతలు భుజించు ఆహారాన్ని వారికి పెట్టినటువంటి వాడు, బండలో నుండి నీళ్లు రప్పించినటువంటి వాడు, ఎడారిలో సెలయేరులను ప్రవహింప చేసినటువంటి వాడు, దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి మన జీవితాల్లో ఆయన గొప్పదనాన్ని మనము గమనించగలుగుతా ఉన్నామా? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వంటి వాడు ఎవరు? ఆయనతో సముడు ఎవరు? ఆయన పరిశుద్ధతలో మహనీయుడు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యనీయుడు, ఏమండి ఆయన అద్భుతములు చెయ్యవాడు. ఆయన వంటి వారు ఎవరును కూడా లేరు. దేవునికి స్తోత్రము కలుగనగాక. నోటి మాటతో భూమి ఆకాశములను సృజించినటువంటి వాడు, సూర్య చంద్ర నక్షత్రములను కలుగ చేసిన వాడు, గాలి నీరు అగ్ని కలుగ చేసిన వారు, ఆయన వంటి వారు ఎవరును కూడా లేరు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూడండి దేవుని వాక్యంలో నుండి యెషయా గ్రంథం 40:18 వెళ్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 40:18 త్వరగా. కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? మీరు ఎవనితో దేవుణ్ణి పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు చాటి చేయగలరు? ఎవండి కావున మీరు ఎవనితో దేవుణ్ణి పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చెయ్యగలరు? బిడలారా, మనము ఎవరితో ఆయనను పోల్చడానికి వీలు లేదు.
ఏ రూపమును ఆయనకు సాటి ఏమండి కాగలరు అని వాక్యంలో ఏమండి ఆయనకు సాటి చెయ్యగలరు ఎవరితోని ఆయనను పోల్చలేము ఏ రూపంతోనూ కూడా ఆయనకు ఏమండి మనము సాటి చెయ్యలేము హల్లెలూయా ఆయనకు ఆయనే సాటి ఆయనకు ఎవరు లేరు పోటీ హల్లెలూయా ఆయనకు ఆయనే సాటి కనుక ప్రియ దేని మెడలారా ఎవరితోనూ కూడా ఆయనను మనం పోల్చలేం ఈనాడు చాలామంది కొన్ని పోలికలు పోలిస్తారు ఇలాగా అలాగా ఇలాగని కానీ దేవుణ్ణి మాత్రం సృష్టికర్త అయినటువంటి దేవుని మాత్రం ఎవరితోనూ కూడా మనం పోల్చలేం కానీ దేవుని వాక్యంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి రాయబడినటువంటి మాట పోలిక మనం చూస్తే అపోస్తుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6-11 మనం చదివితే అక్కడ రాయబడినటువంటి మాటను మనం చూడగలుగుతాం అపోస్తుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2:6 నుండి బిడలారా అక్కడ రాయబడినటువంటి మాట ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొనెను మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణం పొందునంతగా నీదయ్యత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమును వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకును పైనామమును ఆయనకు అనుగ్రహించిన విగ్గలుగా చప్పట్లు కొట్టి ప్రభుకి స్తోత్రం చెబుదాం హల్లెలూయా 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 ప్రియ దేవుని బిడ్డలారా అక్కడ రాయబడినటువంటి మాట క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును పైన చెప్పానంటాడు ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండి బిడ్డలారా ఏ స్వరూపాన్ని కలిగి ఉన్నాడు అంటే ఏ పోలిక ఆయన కలిగి ఉన్నాడు అంటే దేవుని స్వరూపాన్ని కలిగినటువంటి వాడిగా ఆయన ఉన్నాడు వాక్యంలో రాయబడినటువంటి మాట దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి యేసు ప్రభువు వారి యొక్క స్వరూపము ఎవరి స్వరూపము అంటే తండ్రి అయిన దేవుని స్వారూప్యము హల్లెలూయా ఇప్పుడు మరి మన స్వారూప్యం ఎవరు స్వారూప్యం మనము కూడా దేవుని స్వారూప్యం కలిగినటువంటి వాళ్ళమే హల్లెలూయా ఇప్పుడు ఈ లోకానికి ఆయన వచ్చింది దేని కొరకు అంటే ఆది కాండంలో మనం చదువుతాం దేవుడు మనుషులను తన పోలికలు తన రూపములో ఏం చేసుకున్నాడంట చేసుకొనెను హల్లెలూయా తన స్వరూపాన్ని ఇచ్చాడు మనకు తన రూపాన్ని ఇచ్చాడు తన పోలికిచ్చాడు హల్లెలూయా అయితే మనం ఏం చేసాం ఆ స్వభావాన్ని మనం ఏం చేసుకున్నాం కోల్పోయాం మరలా మనకు కోల్పోయిన దానిని ఇవ్వడానికి తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి రక్షకుడిగా పంపించాడు హల్లెలూయా యేసు ప్రభువారి లోకానికి రక్షకుడిగా వచ్చింది దేని కొరకంటే
మనం కోల్పోయింది మరలా ఆయన ద్వారా మనము పొందుకోవడానికి. హల్లెలూయా. చాలా మంది యేసు ప్రభు వారిని ఎందుకు నమ్ముకున్నాం అకాయ్? ఎందుకు మీరు నమ్ముకున్నారు అంటే హల్లెలూయా. వినండి జాగ్రత్తగా, ఎవరు పనాలే ఇంత సీరియస్గా వాక్యం చెప్తుంటే వాళ్ళు సిల్లీగా తీసుకుంటున్నారు కదా. బిళ్ళారా గమనించాలి, మనం కోల్పోయిన దానిని ఆయన ద్వారా సంపాదించుకోవడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. ఆయన స్వారూప్యం, ఎవరి స్వారూప్యం అంటే దేవుని స్వారూప్యం. బిడలారా గమనించాలి, అక్కడ పౌలు గారు ఆయన అంటాడు దేవునితో ఏమంటే సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసన స్వరూపము ధరించుకుని తనను తానే రిక్తునిగా చేసుకొనెను. మనుషుల పోలిక దాసన స్వరూపము ధరించుకుని తనను తానుగా ఏమండి రిక్తుడు అనగా ఏంటి చెప్పండి, ఏమీ లేనివాడుగా మహామహిమ కలిగిన దేవుడు అద్వితీయ కుమారుడు ఏకైక కుమారుడు జనకైత కుమారుడు ఒకగాన ఒక కుమారుడైనటువంటి ఆ యొక్క వ్యక్తి ఏ అధికారము లేకుండా ఈ లోకానికి రిక్తుడిగా వచ్చేసాడంట. ఒకవేళ ఎన్ను ఉంటే ఉపయోగిస్తే గనక ఆయన సాధనాన్ని లేక ఆయన చిత్తాన్ని నేను చేయలేమోనని సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వచ్చాడు. కనుక బిడ్డలారా గమనించాలి, ఆయనను మనం ఎవరితోనూ కూడా మనం పోలిక చేయలేం. హల్లెలూయా. అందుకే చెప్తున్నాను ఆయనకు ఆయన సాటి ఆయనకి ఎవరు లేరు పోటి. ఇప్పుడు ఒకగాన ఒక కొడుకు ఉన్నాడు అనుకోండి, ఇంట్లో బాయ్ ఒక కొడుకు పుట్టాడు అనుకోండి, ఆ తండ్రి ఏం చేస్తాడు? కొడుకు పేరు ఏం పెడతాడు? తనంతరం ఏం పెడతాడు చెప్పండి? రెండు చీపురు కట్టలు, నల్లేని బండి, ఇలాంటివన్నీ పెడతాడు. ఆస్తి ఏం పెడతాడు? తన యావత్ ఆస్తి తనకే ఉంటుంది. అప్పుడు ఈ కొడుకు ఏం చేస్తాడు? అమ్మా ఆస్తిని బట్టి కొడుకు ఏం చేస్తాడు? అతిశయిస్తాడు, విర్రవీగిపోతాడు. ఆ స్థానము దిగి ఆ ఆశీర్వాదాన్ని ఆ సంపదను విడిచిపెట్టి కిందకి రావడానికి ఒప్పుకోడు అసలు. కానీ యేసు ప్రభు వారు అవన్నీ విడిచిపెట్టి ఏమీ లేనటువంటి వాడిగా మనుషుల పోలికగా పుట్టి దాసుల స్వరూపాన్ని ధరించుకుని రిక్తునిగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. మరియు ఆకారమందు మనుషునిగా కడబడి మరణం పొందినంతగా, సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు. దేవునికి స్తోత్రా. పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి కింద పాతాళములో ఉన్నవారు కానీ ప్రతివాని మోకాలు ఎవరి నామములో వంగాలి చెప్పండి? చప్పట్లు కొట్టని బిగ్గరగా దేవునికి. హల్లెలూయా. ఆయన వంటి వారు ఎవరును కూడా లేరో. ఆయన సర్వాధికారము కలిగిన వాడు, సర్వశక్తి కలిగినటువంటి వాడు. ఆయన ఏమీ ఉపయోగించుకోలేదు కానీ దేవుడు సర్వాధికారాన్ని ఇచ్చాడు ఆయనకి. అందుకని ఆయన అంటాడు ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని నామహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించెను. ప్రతి నామమునకు పైనామం ఆయనకు అనుగ్రహించను. ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి నామమును కంటే పైనామముగా యేసు క్రీస్తు నామము ఏమండి ఉండునట్లుగా తండ్రి అయినటువంటి దేవుడు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియదిన బిడ్డలారా, ఆయన వంటి వారు ఎవరును కూడా లేరు. వేల్పులలో ఆయన వంటి వారు ఎవరు లేరు. పరిశుద్ధతను బట్టి ఆయన మహానీయుడు, స్తుతి కీర్తనను బట్టి ఆయన పూజ్యనీయుడు, అద్భుతములు చెయ్యవాడు. ఆయన వంటి వాడు ఎవరును కూడా
లేరు. కాబట్టి ప్రియదైన బిడ్డలారా, ఏ రూపమునకు ఆయనకు సాటి చెయ్యగలరు? ఏ రూపాన్ని బట్టి ఆయన సాటి చేస్తారు? ఒకసారి ఒక అడవిలో వింటున్నారా, ఒక మంచి కథ చెప్తాను వినండి, కథ స్టోరీ. అడవిలో ఒక బాటసారి ప్రయాణమై వెళ్ళిపోతున్నాడంట. వెళ్ళిపోతూ అతడు ఒక ఏనుగు కొరకో లేకపోతే ఏదన్నా ఒక ఏమండి సింహం కొరకో మొత్తం మీద దేని కొరకు గుంతలు తవ్వి పైన మరలా కట్టెలేసి, అమ్మా మంచినీళ్ళు ఏమంటారు అండి, కట్టెలేసి ఆకులు పేర్చి అది మరలా భూమిగా ఉన్నట్లుగా చేస్తే ఒక బాటసారి కొత్తగా దారి గుంట వెళుతూ నడుచుకుంటూ వెళ్ళిపోయి ఇందులో పడిపడి చెప్పండి ఆ గుంతలో, చెప్పండి గుంతలో, పడ్డవాళ్ళు చెప్పండి గుంతలో, గుంతలో మీరెవరు పడలేదా గుంతలు? ఎప్పుడు అమ్మ గుంతలు పడ్డారు లేదా? అమ్మే ఎప్పుడు పడలేదా గుంతలో? కొన్ని పుంతలు పడ్డారా? మీరు గుంతలు పడలేదు పుంతలు పడలేదు కదా. జూనియర్ కమలాసన్లు అండి వీళ్ళు, ఈ లాటి తొండం చెప్పి హలో బ్రదర్ పైకి రా అంటుంది. లాగినట్లు లాగి కాలుతో కుమ్ముకుమ్మండి చచ్చిపోతాను నేను, పైకి రాను అంటుంది. ఓ సింహం వచ్చింది. ఇలాగ అన్ని ప్రాణులు, అడవిలో ఉన్న ప్రాణులన్నీ కూడా వస్తూ ఉన్నాయి, కానీ ఆ మనుషుడు మాత్రం పైకి రావడానికి ఇష్టపడట్లేదు. అప్పుడు ఇంకొక మనిషి అలా వెళుతూ ఇతను గోతిలో ఉండి, ఏమన్నా గోతులు పడ్డవాళ్ళు ఏమన్నారాలే, నన్ను ముంచేయండి, నన్ను ముంచేయండి అనాలా, ఏమన్నాలే అంటున్నారు? ఎప్పుడన్నా పడ్డవాళ్ళు కాపాడండి కాపాడండి అంటున్నారా? చెప్పండి పడ్డవాళ్ళు కాపాడండి అంటున్నారా? కాపాడండి కాపాడండి, రక్షించండి రక్షించండి అంటే ఆ మనుషుడు దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చి చూడగానే ఎవండి, మనిషిని చూడగానే మరొక మనిషికి ఎవండి ప్రమాదంలో ఉన్న వానికి ధైర్యం వస్తుందా భయం వేస్తుందా? ఇప్పుడు నిజంగా చెప్పండి, ఒక మనిషిని చూస్తే మరో మనిషికి ఇప్పుడు భయం వేస్తుందా ధైర్యం ఉంటుందా? ధైర్యం వస్తుంది కదా. ఇప్పుడు ఆడ మనిషి మగ మనిషి అద్దరెద్దరిగాడు వెళ్తున్నారు అనుకోండి, ఈ ఆడపిల్లకి మగ కుర్రం చూసి ఏమవుతుంది? బ్రదర్ నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావంటాడు, తీసుకెళ్తాడు. ఆయన చూసి ఎంత భయము, లోకంలో మనుషులను మనుషులు చూస్తే భయపడతారు. కానీ ఆ ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ మనిషిని చూడగానే, అమ్మ నా పోలిన మనిషి, నా ముఖం లాంటి ముఖం, అమ్మో నా ముక్కు, నా నోరు, నా కళ్ళు, నా మా సోదరుడు బ్రదర్ ఎలాగంటే తాడిస్తాను పైకి వస్తావా? ఈ బ్రదర్ ఒక తాడేశాడు, ఆ తాడు పట్టుకుని ఆ ఒకటి రెండు అమ్మయ్య అప్ప అంట పైకి వచ్చాడు. అతడు రావడానికి కారణమేంటి చెప్పండి? తన పోలిక, తన రూపము, తన స్వరము, తనలా మాట్లాడుతూ ఉన్నాడు. పైకి రాగానే ఏమండి ఆప్యాయంగా కౌగిలించుకుని, నువ్వు గనక దేవుళ్లాగా రాకపోతే గనక నేను ఈ గుంతలో పడి ఏమైపోవాన్ని చెప్పండి, గుంతలో పడి చచ్చిపోయేవాడిని. కనుక ప్రియ దేవుళ్ళారా, యేసు ప్రభువు వారు ఈ లోకానికి రాకపోతే గనక ఈ పడ్డవాళ్ళు పరిస్థితి అన్నీ కూడా అంతే. ఆయన వచ్చాడు కాబట్టి పడిన వారందరూ కూడా ఏం చేయబోతా ఉన్నారు, పైకి లేస్తున్నారు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఆయన నామమునకు ఎవరిని
గొప్పనామము ఈ లోకములో ఏది లేదు. తండ్రి అయిన దేవుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు నామాన్ని అన్ని నామముల కంటే పైనామముగా పెట్టాడు ఆయన. హల్లెలూయా. ఈ లోకములో ఎన్ని నామములైనా ఉండునుగాక, ఎంత మందైనా ఉండునుగాక, వారందరికీ పైన ఉన్నటువంటి వాడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూడండికి అదే వాక్య భాగంలో యెషయా గ్రంథం 40:25 ఉన్నటువంటి మాట చదవండి. యెషయా గ్రంథం 40:25. బిడలార అక్కడ రాయబడినటువంటి మాట యెహోవాయందే అమ్మ 40:25 నీవు ఇతనితో సమానుడని మీరు ఎవనికి సాటి చెయ్యదరు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. నీవు ఇతనితో సమానుడని మరి ఎవరికి సాటి చెయ్యదువు? అతనితో సమానులని మరి ఎవరికి నీవు సాటి చేయదు? ఆయనను యేసు ప్రభు వారితో సమానులని సాటి అని మరి ఎవరిని అక్కడ పెట్టడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుళ్ళారా, ఆయనతో సమానులు ఎవరు కూడా లేరు. ఆయన సింహాసనం కంటే కొంచెం పైన ఏమండి వేసుకోవాలన్నటువంటి ఒక ఆలోచన వచ్చిందంట ఎవరికి? దేవుని సింహాసనం కంటే కూడా కొంచెం అధికంగా ఉండాలన్న ఆశ రాగానే దేవుడు వెంటనే ఏం చేశాడు చెప్పండి? వాణ్ణి చెప్పండి, ఎక్కడికి ఎంటేశాడంట? పాతాళానికి. బిళ్ళారా గమనించాలి, ఆయనతో సమానులుగా ఎవరిని కూడా ఉండడానికి తండ్రి అయిన దేవుడు ఇష్టపడేవాడు కాడు. ఆయన కుమారుడైనటువంటి క్రీస్తుకు పైన ఎవరు కూడా ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. దేవుని సింహాసనంతో సమానముగా అనగా దేవుని సింహాసనం అనగా తన కుమారుడైనటువంటి క్రీస్తు, క్రీస్తు కంటే ఉన్నతమైనటువంటి వానిగా ఉండాలని సాతాను అనగా లూసిఫర్కు ఆలోచన రాగానే నా కుమారుడు స్థానాన్ని నువ్వు అధిగమించడానికి వీలు లేదు, నువ్వు వెంటనే ఎక్కడికి పో? పాతాళానికి పోనికి ఎందుకు త్రోసి వేసేశాడు సాతాను, దేవుడు సాతానని. కాబట్టి బిడలారా, ఆయనతో సమానులుగా ఎవరిని కూడా చెయ్యలేం. హల్లెలూయా అని ఎవరు అడుగుతున్నారంటే అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. చూడండి మరొక మాట, యెషయా గ్రంథములో 44:7 ఒక మాటను చదవండి. ఆదిలోనున్న జనులను నియమించినది మొదలుకొని నేను తెలియజేయుచు వచ్చినట్లు తెలియజేయగలవాడు ఎవడు? అట్టివాడెక్కడైనా ఉండిన ఎడల నాకు తెలియజెప్పవలెను, ఆ సంగతి నాకు ప్రచురించవలెను. అట్టివారు భవిష్య ద్విషయములను దిశ్యములను రాబోవు సంగతులను తెలియజెప్పు వారై ఉండవలెను. దేవునికి స్తోత్రము కలుగునగాక. ఏమంటే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే కొంచెం అర్థం చేసుకోండి, ఆ ఒత్తుల అక్షరాలు కొంచెం నాకు తిరగట్లేదు. కన్నడలో చదువుతారా మాట, కొంచెం అక్కడ ఏమైనా క్లియరెన్స్ మీకు ఏమైనా అర్థమైతే స్పష్టీకరణ అర్థమవుతుంది. చదవండి 44:7 ఏమి రాయబడింది? చాలు 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 చాలు. హల్లెలూయా. బిడ్లారా ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే నాకు తెలిసినట్లుగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు అర్థం చేసుకోండి. ఆదిలోనున్న జనములను నియమించింది మొదలుకొని నేను తెలియజేయుచు వచ్చినట్లు తెలియజేయగలవాడు ఎవడు?
అంటే ఆదిలో ఉన్నటువంటి జనములను అనగా ఆదాము మొదలుకుని ఇప్పుడు వరకు నేను తెలియజేసినట్లుగా తెలియజేసిన వాడు ఎవరు అని ఇక్కడ దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఆయన తెలియజేసినట్లుగా ఎవరైనా మనకు తెలియజేశారా? మరొక మాట మీకు అర్థం కావడానికి చెప్తాను, మీ అమ్మ నాన్న మీకు వివరంగా చెప్పినట్లుగా ఎవరైనా మీకు చెబుతారా? హలో, అవునన్నానండి కాదన్నానండి? చెబుతారా చెప్పరా? గట్టిగా చెప్పండి నాన్న, చెప్తారా? వెళ్ళారా పిల్లలకు తల్లిదండ్రులు చెప్పినట్లుగా మరి ఎవరు కూడా చెప్పరు. హల్లెలూయా. దేవుడు అదే చెప్తా ఉన్నాడు, ఆదిలోనున్న జనమనలు నియమించింది మొదలుకుని నేను తెలియజేయనట్లు వచ్చినట్లు ఎవరు తెలియజేయగలుగుతారు? తెలియజేసిన వాడు ఎవడు? అట్టివాడు ఎక్కడైనా ఉండిన ఎడ నాకు తెలియజెప్పవలను, ఆ సంగతి నాకు ప్రచురించవలను. అట్టివారు భవిష్య దివిష్యములను రాబోవు సంగతులను తెలియజెప్పవారై ఉండాలి. అలాగా భవిష్య దివిష్యములు అనగా ఏమంటే, దివిష్యములు అనగా మూడు విషయాలు. ఒకటి జరిగిన సంగతి, రెండు జరుగుతున్న సంగతి, మూడు జరగబోతున్నటువంటి సంగతులను తెలియజెప్పువాడు ఎవరైనా ఉంటే చాలెంజ్ నాకు తెలపండి అని దేవుడు చెబుతా ఉన్నాడు. ఇక్కడ దేవునికి స్తోత్రం కలిగినగాక. జరిగిన విషయాలు, జరుగుతున్న విషయాలు, జరగబోయే విషయాలు. మీకు అర్థమవుతుందా? జరిగిన విషయాలు, జరుగుతున్న విషయాలు, జరగబోయే విషయాలు. వారం రోజుల కిందట ఏం జరిగింది అని ఇప్పుడు నేను శ్వేతమ్మని అడిగానంటే, వారం రోజుల కిందట ఏం జరిగిందమ్మా అని నేను అడిగాను, ఏం చెప్తుంది ఆవిడ? అప్పుడు నేను ఒక మ్యూజిక్ వేసుకోవాలి, ఏంటంటే టెన్ 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 టెన్. వారం రోజుల కిందట ఏం జరిగిందిరా? తెలియదంట. ఇప్పుడు నిన్న ఏం జరిగింది? సరే, ఇప్పుడు ఏం జరుగుతుంది అది కూడా స్పష్టంగా చెప్పలేదు. పోనీ రేపు ఏం జరుగుతుంది? వెళ్ళారా, వారం రోజుల కిందట ఏం జరిగిందో, ఇప్పుడు ఏం జరుగుతుందో, రేపు ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు. కానీ ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు ఏమండి, నిన్న నేడు నిరంతరము కూడా ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? ఏకరీతిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఏమండి, ఆదిలో ఉన్నాడు, ఏమండి ఇప్పుడు ఉన్నాడు, అంతములో కూడా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఏమండి, నిన్న నేడు నిరంతరము కూడా ఉన్నవాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఏమండి ఆయనలాగా చెప్పినటువంటి వాడు, ఆయనలాగా, ఇప్పుడు మీకు అర్థం కావాలంటే మూడు విషయాలు ఇక్కడ చెప్తాను వినండి. ఆయనలాగా పుట్టినవాడు, జీవించిన వాడు, ఆయనలాగా మరణించినటువంటి వాడు, తిరిగి లేచిన వాడు, ఆయనలా మరలా వస్తానన్నవాడు ఎవరు కూడా లేరు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టబడును అని చెప్పబడింది. అలాగనే ఆయన ఎడల జరిగింది. హల్లెలూయా. ఆయన 33.5 సంవత్సరాలు జీవించారు. అలాగనే ఆయన ఈ సర్వలోకములో ఉన్నటువంటి మానవాళ్ళందరి కొరకు ఆయన ఏం పెట్టడానికి వచ్చాడని రాయబడిందంటే, తన ప్రాణమును దానముగా ఇవ్వడానికి వచ్చాడు. ఆయన సమాధి చేయబడి 3వ దినాన్ని లేపబడునని రాయబడింది. అలాగనే ప్రాణం పెట్టాడు, అలాగనే సమాధి చేయబడ్డాడు, అలాగనే 3వ దినాన్ని తిరిగి లేచు, అలాగనే ఆయన రానై ఉన్నాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కనుక ప్రియదని బిడ్డలారా, నేను అంటాను, యేసు ప్రభు వారి యొక్క ఏమంటే జనన జీవితం కానీ, యేసు ప్రభు వారి యొక్క మరణ పునరుద్ధానములు కానీ, యేసు ప్రభు వారి యొక్క రాకడ కానీ, ఆయన వలె ఏమండి వచ్చేవారు కానీ ఈ లోకంలో ఎవరు లేరు. ఆయనకు ఆయనే సాటి, ఆయనకు లేరు ఎవరు పోటీ. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము గమనించాలి, ఇక్కడ రాసినటువంటి ఈ మాటను మనము చదివినటువంటి ఈ విషయాలలో రాయబడినటువంటి మాట ఏమండి, ఎవరు చెబుతారు? జరిగిపోయిన విషయాలు, జరుగుతున్న విషయాలు, జరగబోయే విషయాలు
భూత వర్త ఏమండి భవిష్యత్ కాలములను ఎరిగినటువంటి వాడు ఎవరంటే ప్రభు అయినా యేసుక్రీస్తు వారు. ఇంత గొప్ప దేవుని నీవు ఎరిగి అసలు నాకు ఏం తెల్లన్నట్లుగా నువ్వు కూర్చుంటే గనక నీ జీవితంలో నీకు ఏ ఆశీర్వాదం దొరుకుతుంది బిడ్డ. హల్లెలూయా. కాబట్టి ఈ దేవుడు వంటి మహాదేవుడు ఎక్కడనున్నాడు మీకు అర్థమవుతుందా? ఈ దేవుడు వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన నిన్ను పుట్టించాడు, నిన్ను బ్రతికిస్తున్నాడు, నిన్ను జీవింపజేస్తున్నాడు. ఏమండి ఆయన నిన్ను తన రాజ్యానికి పరలోక రాజ్యానికి తనతో పాటు తీసుకువెళతాడు. హల్లెలూయా. సంతోషం లేదా? హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు తండ్రి ఊరికి వెళ్ళాడు, అమెరికాకి వెళ్ళాడు అనుకుందాం. ఒరే ఒక నెలల్లో వస్తానరా, వచ్చి నిన్ను తీసుకెళ్తానంటే ఆ కొడుకు ఎదురు చూస్తాడో చూడ్డా? మప్ప పడతానా? ఒందు ఎరడు మూడు నాలుగు ఐదు ఏడు ఎంటు ఒంబత్తు అత్తి పత్తొమ్మిది పత్తి ఆయన అట్ల తిన్న వెట్ మార్తిని ఖండితానా? మప్ప పడతాను. పది రోజుల్లో మా నాన్న వస్తాడు అని ఎదురు చూస్తాడు. అలాగా వచ్చిన తర్వాత వదిలేసి వెళ్ళిపోతాడా? తీసుకెళ్తాడా? తన కొడుకండి, తన రక్తం పంచుకుని పుట్టినటువంటి వాడు, తన యొక్క ఏమండి శ్రమ, తన యొక్క ఫలితము, తన యొక్క ఏమండి సమస్తాన్ని కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. తీసుకుని ఏం చేస్తాడు చెప్పండి? తీసుకెళ్తాను ఆ చోటికి తీసుకెళ్తాడు. హల్లెలూయా. యేసుప్రభు వారు కూడా మనల్ని తీసుకెళ్తాను లేదా? ఏం చెప్పాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో? నేనుండు స్థలములో మీరు ఉండినట్లుగా నేను మరలా వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాను? తీసుకెళ్తాను. మీ కొరకు అక్కడ ఏం సిద్ధం చేస్తున్నాను? స్థలములను సిద్ధం చేస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి బిడలారా, ఇలాంటి దేవుడు వంటి దేవుడు, అమ్మా మీరు వెనకాలలో చెప్పాలి, ముడి చూపారు శైలే చేసేసి మా అమ్మలో, అమ్మ ఇలాంటి దేవుడు వంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? ఒకవేళ ఉంటే చెప్పండి అని అడుగుతున్నాడు. జరిగిపోయింది, జరుగుతుంది, జరగవలసింది. ఎరిగినటువంటి వాడు ఎవరైనా ఉంటే నా ముందుకు తీసుకురండి అని చెప్తా ఉన్నాడు. యేసులాగా జన్మించిన వాడు, యేసులాగా జీవించిన వాడు, యేసులాగా మరణించినటువంటి వాడు, యేసులాగా తిరిగి లేచిన వాడు, యేసులాగా తిరిగి వస్తానని చెప్పినటువంటి వాడు ఎవరైనా ఉంటే గనక మీరు నాకు చెప్పండి, ప్రచురించండి, తెలియచేయండి, ప్రకటన చేయండి అని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. కనుక చివరగా మరొక మాట నేను చెప్పి ముగించడానికి ఇష్టపడతా ఉన్నాను. చూడండి, ఆయనలాగా క్షమించేవాడు కూడా ఎవరుండ్రు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు కూడా మనం చదివితే అక్కడ చక్కని మాటలు రాయబడ్డాయి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. మీకా గ్రంథం 7వ అధ్యాయం చదువుతారా? 7వ అధ్యాయం 18వ వచనం నుండి, తన స్వాత్యములో శేషించిన వారి దోషములను పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడునున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరమును కోపించడు. ఆయన మరలా మన యందు జాలి పడి మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటిని సముద్రపు అగాధములలో పడవేతువు. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహించుదువు. దేవునికి స్తోత్రం. నిద్రపోయే వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అందరూ మెలుగుకున్నారా? ఆయనతో సమాడులైనటువంటి వారు ఎవరు? మీకా గ్రంథం 7వ అధ్యాయంలో రాయబడినటువంటి 18, 19, 20 వచనాలలో పెడలారా ఏమండి, తన స్వాత్యములో శేషించిన వారిని, విడవబడినటువంటి వారిని దోషములు పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సమ్ముడైన
దేవుడు ఉన్నాడు, నీతో సముడైన దేవుడు ఉన్నాడు. క్షమించడానికి యేసు ప్రభువారి వంటి సముడైన దేవుడు ఎవరైనా ఉన్నారా? ఆయన కాలంలో చేతుల్లో మేకులు వేస్తున్నా కానీ ఆయన అన్న మాట ఒకటి, తండ్రి తండ్రి వీరేమి చేయుచున్నారో, అందరూ చెప్పండి మాట, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగక ఇలాగు చేయుచున్నారు, కనుక వీరులను క్షమించుడి. ప్రపంచ చరిత్రలోని ఎక్కడైనా చూడు ఇలాగూ క్షమాగుణము కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? తన ప్రాణాలు ఇంకా కొద్ది నిమిషాలలో పోతాయనగా తనను బాధించిన వారిని, తన కాలంలో చేతుల్లో మేకులు కొట్టినటువంటి వారిని, తల మీద ముండ్ల కిరీటము, ఎవడి ప్రక్కలో బల్లెపు పోటు పొడిచినటువంటి వారిని, తండ్రి అంటే వారు ఎరిగి చేశారా ఎరగక చేశారా? అందరూ వినాలి జాగ్రత్తగా ఈ మాట, వారు తెలిసే చేశారా తెలియకుండా చేశారా? చెప్పాలి, తెలిసి చేశారా తెలియకుండా చేశారా? చెప్పండి, ఇప్పుడు మనం తెలిసి తప్పు చేస్తున్నామా తెలియక తప్పు చేస్తున్నామా? చెప్పండి, తెలియక చేసేసాను సార్. నాకు అంతగా ఆ రోజుల్లో మరి అంత తెలివితేటలు లేక తప్పు చేసేసాను. అంటే తెలియక చేసావు నువ్వు తప్పు? తెలిసే చేసావా తెలియక చేసావా? అంటే మనమందరము కూడా ఒప్పుకోవాలి, మనము తెలిసే ఏం చేసాం చెప్పండి? అనేక సార్లు తప్పు చేసాం, తప్పు చేస్తున్నాం. అయితే వారిని ఎందుకు శిక్షిస్తున్నారు? ఆయన చంపాలనే ఉద్దేశం కదా. అధికారుల యొక్క ఏమండి, వారు చెప్పినట్లుగా వీరు చెయ్యట్లేదా? కానీ అన్నీ తెలిసిండి కూడా ఆయన అంటున్నాడు వారు తెలియకనే అలాగ చేస్తున్నారు. తండ్రి వాళ్ళని ఏం చేయండి, క్షమించండి. నేను అంటాను ఈ మాట, ఈ మాట చెప్పడానికి కొంచెం నాకు ధైర్యం జరగట్లేదు. ఆయన క్షమించినట్లుగా మనం క్షమించగలుగుతున్నామా? యేసు ప్రభు వారి పిల్లలమని చెప్పుకుంటూ, దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటూ, యేసు రక్తములో కడగబడ్డామని చెప్పుకుంటూ ఎవరిని క్షమించగలుగుతున్నావు నువ్వు? ఇంకా మీలో కోపాలు, మీలో పగలు, మీలో ద్వేషాలు, మీలో ఇంకా ఎవరి అసూయలు కక్షలు ఉంటున్నాయంటే బిడ్డలారాయన పిల్లలు అనిపించుకోవడానికి మనకు యోగ్యత లేదు అని నేను చెప్పవలసినటువంటి పరిస్థితి. నేనంటాను అయినను నిన్ను ఏం చేస్తున్నాడు చెప్పండి, అయినా చెప్పాలి, అయినను ఏం చేస్తున్నాడు చెప్పండి, మనలను అయినా ప్రేమిస్తున్నాడు క్షమిస్తున్నాడు అయినా. హల్లెలూయా. అదే మాట ఏమండి, దోషము పరిహరించు వారు ఏమండి చేసిన అతిక్రమములను విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయనతో సమానులైనటువంటి వారు ఎవరైనా ఉన్నారా? యేసులాగా క్షమించినటువంటి వారు, యేసులాగా ప్రేమించినటువంటి వారు, యేసులాగా కనికరించినటువంటి వారు, ఆయనతో సమానులైనటువంటి వారు, సముడైనటువంటి వారు ఎవరు కూడా? బిడలారా గమనించాలి, చరిత్ర మనము తిరిగేసినా ఏమండి, ఈ లోకములో గ్రంథాలు మనము చదివినా ప్రతి వారిలో ఏదో ఒక మచ్చ, ఏదో ఒక ద్వేషము, ఏదో ఒక కోపము, ఏదో ఒక పగ కనిపిస్తుంది. కానీ ఆయన జన్మించింది మొదలుకొని తన జీవిత కాలమంతయు ఆయన మరణ పునరుద్ధానములు కూడా ఏ దోషము ఏ నేరము లేనటువంటి వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. అంత గొప్ప దేవుని యొక్క బర్త్డేని చేసుకోబోతున్నాం మనం రాబోతున్న రోజుల్లో. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలి, కొంచెం ఖుషీగా ఉండాలి కదా మా. అలాంటి దేవుని ఆరాధన చేస్తున్నామంటే మనం ఎలాగుండాలి, ఇప్పుడు ఖుషీ పడాలి కాబట్టి మంచి మంచి బట్టలు కొనుక్కోవాలి, ఇంట్లోకి సున్నాలు వేసుకోవాలి, వాకింట్లు పేడతో అలుక్కోవాలి, చర్చలకు డెకరేషన్లు చేయాలి,
అప్పుడు పండుగ. కేకులు కొయ్యాలి, ఏమండి ఆటలు వేయాలి, భోజనాలు పెట్టాలి, అది పండుగ. బచ్చాలు చేయాలి, వంకాయ కూర చేయాలి, నేతి పొట్టు పొయ్యాలి, అందులో అది పండుగ అంటే కదా. ఇవేవి చేసినా చెయ్యకపోయినా ఆయన క్షమించినట్లుగా నువ్వు ఇతరులను క్షమించగలిగితే, ఆయన ప్రేమించినట్లుగా నువ్వు ప్రేమించగలిగితే, అది నిజమైన క్రిస్మస్ అంటే. యేసు ప్రభు వారికి పుట్టిన రోజుకు అర్థం అది. కొట్టు చప్పట్లు ఇప్పుడు కొట్టు గట్టిగా. హల్లెలూయా. నువ్వు పెట్టిన స్టారను పెట్టి, నువ్వు కట్టిన బట్టలను పెట్టి, నువ్వు పెట్టిన కేకులను పెట్టి దేవుడు సంతోషించేవాడు కాడు. ఆయన పుట్టినటువంటి జన్మ, ఆయన జీవించిన జీవితం, ఆయన మరణించినటువంటి విధానం, ఆయన లేచినటువంటి పునరుద్ధానం వ్యర్థం కాకుండా ఈ లోకంలో మనం ఆచరించగలిగితే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండగలిగితే, అందును బట్టి దేవునికి సంతోషం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాంటి దేవునితో సముడైనటువంటి వారు ఎవడు? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరమును కోపించడు. ఆయన కనికరించడానికి ఆయనకి ఏం కలుగుతుందంట? ఒక వ్యక్తిని క్షమించడానికి యేసుప్రభు వారికి ఏం కలుగుతుంది? సంతోషం. అంటే అంటే హృదయపూర్వకంగా ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? క్షమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను ఒక మాట, హృదయపూర్వకంగా ఎవరినైనా ఇప్పటి వరకు ఇప్పటికీ ఎవరినైనా ఒక్కరిని క్షమించావా? ఒకసారి ఒక పంచాయతీ వచ్చింది పాస్టర్ గారి దగ్గరికి. పాస్టర్ గారి దగ్గరికి ఇలాంటి పంచాయతీలు వస్తాయి? అన్ని పంచాయతీలు వస్తాయండి, అన్నీ రావు, కొన్ని కొన్ని వస్తాయి. వాళ్ళిద్దరికీ ప్రభు యొక్క బల్లారాధన రోజున పాస్టర్ గారి దగ్గరికి కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ వచ్చి ఏంటంటే, ఆవిడకి నాకు మాటలు లేవండి గత 3 నెలలుగా, మరి మమ్మల్ని మీరు సమాధానపరచాలి అని ఒక సహోదరి పాపం పశ్చాత్తాపడి పాస్టర్ గారితో చెప్తే, సరేలేమ్మా అది ఎంత మాటలే, ఆవిడని కూడా పిలిచి అడుగుతానులో ఒక మాట, మరి ఆవిడ కూడా క్షమిస్తే ఇద్దరు కూడా సమాధాన పడి వచ్చేప్పుడు బలలోనికి పాలు పంపులు పొందండి అని పాస్టర్ గారు చెప్పి, అమ్మాయి ఇలారా అని పాస్టర్ గారు స్వతంత్రం మీద పిలిచేడండి. అయ్యగారని వచ్చింది, మరి సోండి సో పనాల సహోదరితో నీకు మరి సమాధానం లేదంట, అబ్బడి చెప్పింది, మరి ఏంటి కథ సమాధాన పడతావంటే, మీకేం తెలుసు పాస్టర్ గారు ఆవిడ కథ? నేను అంటాను కథలు కార్యక్రమాలు ఇవేవి తవ్వుకోకండి, తేగలు తవ్వునట్లుగా తవ్వి ఒక్కొక్కటి ఒకటి లాగి పక్కెట్టండి. క్షమించే మనస్సు ఉంటే నీకు అవన్నీ మర్చిపోండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒకవేళ క్షమించే గుణం లేకపోతే తవ్వుకోండి. ఎట్లా ఎట్లా నాకు ఏం చేసినా నీకేం ధ్యాసదా, అమ్మ ఎట్లా మరిస్తాను నేను, ఏ సచ్చినా నేను మరవనా, మరి సచ్చిపో. బిడ్లారా ఇలాంటి మనుష్యులు కూడా భూమి మీద ఉన్నారు. తీరా ఆవిడ పిలిచి, అమ్మ క్షమించమని, మరి ఆవిడ వచ్చి పాపం ఏడుస్తా సహోదరి, అమ్మ మరి ఏదో తప్పు అయిందిలే, ఇప్పుడు దేవునితో సమాధానం పడాలి, ఇంక కొత్త నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతా ఉన్నాం, మరి ఇలాంటి పాత మనసుతో పాత హృదయంతో ఉండకూడదు కదా, నన్ను క్షమించమ్మా అని చేయబడితే, క్షమించంలే అని వెళ్ళిపోయింది అంతే. దానికి ఒక ఏమండి ఆ కౌగిలింత కానీ, ఒక ప్రేమపూర్వకమైనటువంటి కన్నీరు కానీ ఏంటి, ఒక ముద్దు కానీ ఏమి లేదు, ఇంకా క్షమించాలే. బిడ్డారా హృదయపూర్వకంగా నువ్వేం చేయాలి చెప్పండి? మనస్ఫూర్తిగా. హల్లెలూయా. యేసు ప్రభు వారు కనికరించడం విషయంలో ఆయన హృదయపూర్వకంగా ఏం చేశాడు చెప్పండి? సంతోషించువాడై ఉన్నాడు. తర్వాత ఇంకేం రాయబడిందంటే, వారి యొక్క ఏమండి దోషములు, వారి యొక్క పాపములన్నిటిని కూడా సముద్రపు అగాధములో పడవేయును. అవన్నీ మర్చిపోయి వారి దోషాలు పాపాలు అపరాధాలు అన్నీ కూడా ఎక్కడేసేసాడంట? చెరువు గొట్టు మీద కాదు, ఎక్కడది? సముద్రపు అగాధం. మరలా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడానికి లేదు, ఇంకా ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర,
నా దగ్గర జిరాక్స్ ఉన్నాయి, నా దగ్గర డేటా ఉంది, ఎన్ని ప్రూఫ్స్ అన్ని బయట పెడతాను అని బ్లాక్ మెయిల్ చేయడానికి ఏమీ లేదు. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి చెప్పండి? సముద్రపు అగాధంలో ఉన్నాయి. అవి తెచ్చుకోవడానికి ఇంక దారి తెలియలేదు, ఇంకా కొట్టుకుపోయినాయి, ఎక్కడికో పోని, ఏ ఖండానికి పోనీయో తెలివయ్యి. హల్లెలూయా. కనుక ప్రియ దేని బిడ్డలారా, ఆయన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన ఏమండి సత్యమును కనికరమును నీవు అనుగ్రహించు. అబ్రహాం యాకోబులకు చేసిన ప్రమాణం ఏంటంటే, నీ స్వాత్యానికి నేను కానాను అని భూభాగాన్ని ఇస్తానని దేవుడు చెప్పాడు. ఖచ్చితంగా భూభాగాన్ని ఇచ్చాడు. ఆయన నమ్మినటువంటి పిల్లలమైనటువంటి మనకు మనకు స్వాత్యముగా ఇవ్వనై ఉన్నది ఏంటి చెప్పండి? అందరూ కూడా ధైర్యంగా పరలోకం. హల్లెలూయ. అది ఇస్తాడు ఆయన ఖచ్చితంగా. నేనంటాను, ఇలాంటి దేవుడు ఎవరైనా ఉన్నారా? కనుక బిడ్డలారా, నేను ముగిస్తూ ఉన్నాను. ఏమండి, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? పరిశుద్ధతలో, ప్రేమలో, నీతిలో, ఏమండి మేలులు చేయడంలో, స్వస్థపరచడంలో, ప్రేమించడంలో, కనికరించడంలో, క్షమించడంలో, ప్రాణం పెట్టడంలో, తిరిగి లేవడంలో, మరలా రావడంలో ఆయనతో పోటీ కానీ ఆయనకు సాటి కానీ ఎవరు కూడా లేరు. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడో? ఆయన గొప్పవాడు, ఘనుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, మనలను ప్రేమించినటువంటి వాడు, మనలను రక్షించడానికి మహామహిమను విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చిన వాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. బిడలారా, నీ జీవితంలో ఎప్పుడైనా ఈ దేవుని గురించి ఆలోచించావా? ఈ నీ జీవితంలో ఈ దేవుని యొక్క ప్రేమను నువ్వు ఎప్పుడైనా తెలుసుకున్నావా? నువ్వు ఎంత గొప్ప దేవుణ్ణి ఆరాధన చేస్తున్నావో, ఎంత గొప్ప దేవుణ్ణి నీవు స్తుతించగలుగుతున్నావో. ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవరు చూపలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భవించలేనిది. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ
నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది. ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం మన వెనుకల్లో దేవుడు ఆశీర్వదించినట్లుగా సహోదరి నాగమ్మ గారు ప్రార్థన చేస్తాను. స్తుతి హల్లెలూయ. అందరూ ప్రార్థనలోకి స్తోత్రాము 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 స్తోత్రాము. నైనా పరిశుద్ధుడా సర్వశక్తివంతుడా సర్వాధికారి యేసయ్య, నీ పరిశుద్ధమైన బంగార పాదాలకి లెక్కలేనంత వందనాలు కృతజ్ఞ స్తోత్రాలు. నైనా దేవా కలిసిన దినాడు తండ్రి, ఈ సంవత్సరం అంతా మమ్మల్ని ఎంత కనుక నీ ప్రేమించి కాపాడినందుకు నీకు స్తోత్రాలు రాజ్య. అయా తండ్రి పాటల ద్వారా మహిమ పొందేవనైనా నీకు స్తోత్రాలు. ఆరాధనలో తండ్రి యేసయ్య దర్శించినందుకు నీకు వందనాలు తండ్రి. బిడ్డలు తండ్రి యేసయ్య దేవ బాలకాలం నుండి బిడ్డలు స్వామి నీ పరిశుద్ధమైన మార్గంలో జీవించే కృపను తండ్రి బిడ్డలు సండేసుకల వాక్యాల ద్వారా మహిమ పొందుకున్నావునైనా నీకే స్తోత్రాలు ప్రభా. నీ దాసుడు బలహీనుడు ప్రభా, నీ దాసును మరుగుపరిచి మాతో మాట్లాడిన ప్రతి మాటను తండ్రి అయ్యా తండ్రి నీవు మా హృదయంలో నాటబడకు సహాయం చేయండి ప్రభా. అయ్యా తండ్రి యేసయ్య ఈ దినం ఈ సంవత్సరం అంతా మేము ఎన్ని తప్పులు చేసామనైనా ఎంత అపవిత్రమైన జీవితం జీవించామునైనా దయచేసి మమ్మల్ని క్షమించండి దేవా. నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి యేసయ్య దేవా మనసుల ప్రేమలో శాశ్వతం లేదనైనా మనసుల ప్రేమలో తండ్రి యేసయ్య కొద్ది దినాలు ఉంటావు తండ్రి యేసయ్య. అయ్యా నీ ప్రేమ శాశ్వతమైన ప్రేమనైనా మేము ఎంత తప్పులు చేసినా తెలిసి చేసినా తెలివరకు లేక చేసిన ప్రభా మా అపరాధములు మా తప్పులు మా పాపములు క్షమించినైనా ఈ దినము తండ్రి యేసయ్య మరి మాకు సహాయం చేసినందుకు నీకు వందనాలు తండ్రి యేసయ్య. నీ ప్రేమలో మమ్మ నిలిచి ఉండాలి ప్రభా యేసయ్య. అయ్యా తండ్రి యేసయ్య మేము ఎన్నిసార్లు పడిపోయే మా ప్రభా మమ్మల్ని లేవనెత్తిన దేవుడునైనా నీకు స్తోత్రాలు ప్రభా. ఈ లోక ప్రేమ స్వామి బంధుమిత్రులు ప్రేమ స్వామి యేసయ్య కడ వరకు మమ్మల్ని కాపాడదు ప్రభా. నీ ప్రేమ స్వామి మమ్మల్ని కడ వరకు కాపాడుతుంది ప్రభా. నీ ప్రేమలో స్వామి మమ్మ తండ్రి ఫలితము దయచేయండి తండ్రి నీకు వందనాలయ్యా. అయ్యా దేవా యేసయ్య దేవా మాలో ఉన్న ప్రతి ఒక్క తండ్రి లోపాలను సరిచేసుకునే కృపను మాకు సహాయం చేయండి ప్రభా. అయ్యా మాలో ఉన్న అపవిత్రమైన అంధకార చీకటి శక్తిని తండ్రి తొలగించుకొని నీ కొరకు జీవించే జీవితాన్ని మాకు సహాయం చేయండి ప్రభా. అయ్యా పాతవన్నీ గతించిపోయి ప్రభా అయ్యా కొత్త దినాలను స్వామి నూతన ఆత్మ పొందుకునే సహాయం చేయండి దేవా. నీకే వందనాలు స్వామి. ఆ రోజు బెత్లయ్యమి గోదలను నీ పుట్టి వచ్చిన దేవుడునైనా ఈరోజు మా పాపిష్ట హృదయంలో సారి మరొక్కసారి జన్మవించమని అడుగుతున్నాము తండ్రి. నీకే వందనాలు యేసయ్య. అప్ప మాలో ఉన్న ప్రతి ఒక్క దోషములు క్షమించమని అడుగుతున్నాము నాయనా. ప్రారంభం పెడుతున్న మా హస్తాలు తండ్రి మా పాదములు తండ్రి అయ్యాక తండ్రి కొత్త దినములోన తండ్రి అడుగు పెడుతుండగా నాయన యేసయ్య అయ్యా కొత్త జీవితాన్ని జీవించి నీకు సహాయం చేయండి దేవా. నీకే వందనాలు స్వామి యేసయ్య దేవా మాతో నీవు మాట్లాడావు ప్రభా. మాట్లాడిన ప్రతి మాటను మా హృదయంలో నాటబడికి సహాయం చేయండి. అపవాదిగాడు తండ్రి యేసయ్య మాటలు ఎత్తుకొని పోనట్లు ప్రభా కాపాడుకునే కృపను సహాయం చేయమని అడుగుతున్నాం నాయన. నీకే వందనాలు స్వామి. మా తప్పులు మా అపరాధములు క్షమించి దేవా యేసయ్య అయ్యా ముందున్న పండుగను తండ్రి అద్భుతంగా జరిగించమని అడుగుతున్నాము నాయన. అయ్యా ఏ బిడ్డల కుటుంబాలను ఏ కొరతలు ఉండవు నాయన. సమాధానం లేని స్థితిలో ఉండవు తండ్రి. ప్రతి ఒక్కరు కుటుంబానికి తండ్రి బేకైన అవసరతలు నీవు తీర్చండి నాయన. సంఘంలో నడుస్తున్న ఆరాధన కూడా తండ్రి యేసయ్య నీవు మహిమార్థం జరిగించండి అయ్యా. సంఘాన్ని తండ్రి యేసయ్య హెచ్చరించండి అయ్యా. దేవ పండుగ దినం అద్భుతంగా జరుగునికి సహాయం చేయమని అడుగుతున్నాము నాయన. అయ్యా నాయన కుటుంబాలు నేను ప్రతి పరిస్థితులను తీసివేసి సమాధానం దయచేయమని జీవం కలిగిన తండ్రి అద్దా యేసయ్య నామంలో కొద్ది ప్రార్థన అడుగుతున్నామయ్యా పరలోకం తండ్రి. ఘనుడైన తండ్రి నీ నామములో మేమందరం లేచి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి నీ నామాన్ని ఘనపరుస్తూ నీకు సమర్పిస్తున్న ప్రతి కానుక అర్పణ మీరు అంగీకరించి రెట్టింపు ఆశీర్వాదం దీవెన ఈ బిడ్డలకు మీరు దయచేసి సర్వ సమృద్ధి అనుగ్రహించాలని క్రీస్తు నామమును అడుగుచున్నాను తండ్రి. సమయంలో ఆదాము పాట పాడుతుండగా మనం దేవుని కానుకలు సమర్పించుకుందాం. ఆయనకు సమర్పించనయ్యినటువంటి కానుకలను మీ కుడి హస్తాల చేత పట్టుకునండి. మహాగణుడైన తండ్రి కృపగలిగిన దేవా యేసయ్య నీకు వందనాలు స్తోత్రాలు.
నీకు సమర్పించనయ్యున్నటువంటి కానుకను మీరు అంగీకరించి రెట్టింపు ఆశీర్వాదం బిడ్డలకు వారి కుటుంబాలకు దయచేసి సర్వ సమృద్ధి మీరు అనుగ్రహించాలని క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కంటి పాపను కాయురే పల నను కాచెడియేసయ్యా చంటి పాపను సాకు అమ్మలా దాచెడే మాయ్యా కంటి పాపను కాయురే పల నను కాచెడియేసయ్యా చంటి పాపను సాకు అమ్మలా నాచెడి మాయ్యా నీవేగా నీడగా తోడుగా నీతోనే నేను జీవింతు నీకన్నా మిన్నగా ఎవరయ్యా నాకు నీవే చాలయ్యా చూపించినావు దీర్ఘకాలం సహనము చూపే ప్రేమ నేర్పించినావు ఇది ఎవరు చూపించని ప్రేమ ఇది లాభం ఆశించని ప్రేమ ఇది ఎవరు ఎడబాపని
ನನ್ನನ್ನು ಕಾಚರಿಯೇ ಪಾಪನು ಸಾಕು ಅಮ್ಮಲ ಕಾಚರಿ ಮಾಯ. ಹಲ್ಲೆಲೂಯಾ. ప్రార్థనా ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. దయచేసి అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. ప్రార్థన. మహాగణుడైన తండ్రి, కృప కలిగిన దేవ, దయగలిగిన మా యేసు క్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం యొక్క ఆరాధనంతట్లో మీ సన్నిధి, మీ సహాయాన్ని మీరు ఇచ్చి మీరు నడిపించినందుకు స్తోత్రాలు. పాడిన పాటల ద్వారా, చంటిబిడ్డల యొక్క కంఠస్థ స్తుతి వాక్యముల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీ నామాన్ని మీరు మహిమపరుచుకున్నందుకు స్తోత్రాలు. వాక్య పఠనంలో, వాక్య ధ్యానములో మీ సన్నిధి, మీ స్వరాన్ని మాకు వినిపింపచేసినందుకు స్తోత్రం. బలహీనలు బలపరిచి, రోగులను స్వస్థపరిచి, నెమ్మది సమాధానం లేని బిడ్డలకు నెమ్మది సమాధానమును మీరు అనుగ్రహించండి. అలాగనే తండ్రి, ఎందరో నాయన ప్రభు బలహీనులై ఉన్నారో వారిని బలపరచండి, రోగులైన వారిని స్వస్థపరచండి. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, నీ పరిశుద్ధాత్మ అభిషేకము లేని బిడ్డలకు పరిశుద్ధాత్మ అభిషేకమును, వరములు ఫలములను అనుగ్రహించండి. వివాహం కాని బిడ్డలకు వివాహాలు జరిగినట్లుగా సాటైన సహాయాలు దయచేయండి. వివాహం జరిగిన బిడ్డలకు గర్భఫలాలు ఇవ్వండి. గర్భఫలాలు ఇచ్చిన బిడ్డలకు సుఖమైన కానుపులు మీరు దయచేయండి. సుఖమైన కానుపులు ఇచ్చిన బిడ్డలకు కృపాక్షేమాలు కలిగించేయండి తండ్రి. ప్రియా సహోదరి, మీ నామములో తండ్రి శారదమ్మ గారి యొక్క కుమార్తె రత్న తామస్ను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి ఇచ్చినటువంటి అయ్యా మీ నామములో కుమారుని బట్టి వందనాలు. రేపు 20వ తారీఖున జరుగుతున్నటువంటి నాయనా ఆ పుట్టినరోజు కార్యక్రమాన్ని, నామకరణను ఇదిగో తండ్రి ఆశీర్వాదకరంగా జరిగించి మీ దీవెన బిడకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగనే తండ్రి, ఈ వారంలో జరుగుతున్న ప్రతి కార్యాన్ని మీరే మీ నామహిమార్థం జరిగించండి. జరుగుతున్నటువంటి క్రిస్మస్ ఆరాధన నాయన, వచ్చే వారంలో జరగబోయే నూతన సంవత్సరపు ఆరాధన ఆశీర్వాదకరంగా మీరు జరిగించి ఘనత మహిమ ప్రభావములు మీరు ఆరోపించుకుని మేలు చేసి మహిమ పొందు కృప చూపించండి. స్తుతి మహిమ ఘనత మీరే ఆరోపించుకోవాలని యేసయ్య పరిశుద్ధ శ్రేష్ఠ నామములో ప్రార్థన స్తుతించి ప్రతిమాలు వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభువారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అనన్య సహాయము, సహవాసం నిత్యం నిరంతరం మనందరికీ తోడైన నడిపించునుగాక, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక, ఆమేన్. దేవునామానికి స్తోత్రం. అందరికీ వందనాలు.